అమ్మా రాణి, ఈ పండగ పూట ఈ కొత్త చీర కట్టుకుని యువరాణిగా తయారవ్వాలి. ఏ అవునమ్మా, నిన్ను పండగ రోజు కన్నులు పండగగా చూడాలని మీ అన్నయ్య నీకు కొత్త చీర తెచ్చారు. పెళ్లి కట్టుకో. సీత, పండగలకి పబ్బాలకి చెల్లెలకి మాత్రమే కొత్త చీరలు తీసుకొస్తున్నాను. నోరు విప్పి అడగవు సరే, మనసులో నేనే బాధపడుతున్నాను. మీరింతేనా నన్ను అర్థం చేసుకుంది? మీరు మాత్రం కొత్త బట్టలు కొనుక్కుని ఎన్నాళ్ళేంది? చేసేది డ్రైవర్ ఉద్యోగం. అందరికీ కొత్త బట్టలు కావాలంటే కుటుంబం ఎలా గడుస్తుంది? ఏమండి, నా ఆనందం కట్టుకునే కొత్త చీరలు లేదండి, కట్టుకున్న భర్తతోనే ఉంది. సీత, పేరుకు తగ్గ మనిషి అనిపించావు. ఉండు. నిన్ను భార్యగా పొందిన నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. అబ్బా ఉండండి, రాణి వస్తుందేమో. ఎక్కడికి? భోజనాలు వడ్డించొద్దు. మీ తమ్ముడు వాసు రాకుండానే. వాడు వేరకు వస్తాడని నమ్మకమే ఉంది. నిన్ననగా ఇల్లు విడిచి వెళ్ళాడు. అదిగో మాట్లాడే వచ్చాడు. వాసు, పండగ పుట్టినైనా ఇంటి పట్టున ఉండకూడదు. అదే ఉండాలని అనుకున్నాను, కానీ ఉద్యోగం ఊరు చుట్టూ తిరగటమేనా? అబ్బే అది కాదు బావా, ఉద్యోగం కోసం ఒకరితో మాట్లాడటానికి వెళ్ళాను. ఏదిరా ఉద్యోగం? ఇల్లు పట్టినట్టు పోకిరి వాళ్ళతో నీ ఇష్టం వచ్చినట్టు తిరగటమే నా ఉద్యోగం. వాసు, తల్లిదండ్రులు లేని వాడివి, పెళ్లి కావాల్సిన వాడివి, స్థితిని గుర్తించి నడుచుకోవటం కూడా చాలా అవసరం. సరే సరే వాసు, ఈ పూట సంవత్సరాలు కొత్త బట్టలు పెళ్లి కదా. రాణి, అమ్మ రాణి, త్వరగా రామ్మా. మీ చెల్లెలు చీర సింగారించి వచ్చేసరికి ఊరే మాట మండుతుంది. ఇదిగో వచ్చేసానన్నయ్య. నా రాణి, నా చెల్లెలు రాణి. చూడు సీత, ఈ కొంటి పిల్ల అనుకున్నట్లు అచ్చం యువరాణిలా తయారయ్యింది. సీత, దిష్టి దగ్గర పెట్టు, నువ్వు వెళ్తే పెళ్లి చేసుకుని భార్యాభర్తలు కలకాలం వర్తిల్లారని ఆశీర్వదిస్తాం. దీన్ని మా అమ్మ నా మెడ వేసింది. వదినా, పసుపు కుంకుమలతో మీ ఏళ్ళు వర్తిల్లమ్మ. బుల్లి బుల్లి రాణమ్మ, బుజ్జి నా చెల్లమ్మ. బుల్లి బుల్లి రాణమ్మ, బుజ్జి నా చెల్లమ్మ. బంగారు బొమ్మ రావే మాయమ్మ. నీ చిరునవ్వుల్లో విన్నెలలూరేను, తీయని మాటల్లో తేనెలు జారేను. నీ చిరునవ్వుల్లో విన్నెలలూరేను, తీయని మాటల్లో తేనెలు జారేను. నీవున్న నా చెల్లమ్మ, బంగారు బొమ్మ రావే మాయమ్మ. పుట్టి
పుట్టిన ఇంటికి కీర్తిని తెచ్చేవు, మెట్టిన చోటున మెప్పు గడించేవు. పుట్టిన ఇంటికి కీర్తిని తెచ్చేవు, మెట్టిన చోటున మెప్పు గడించేవు. ముద్దుల మూటవై పువ్వుల బాటవై, ముద్దుల మూటవై పువ్వుల బాటవై, చక్కగా మగని మనసు మురిపించేవు. రాణెమ్మ బలి బలి అన్నయ్య, బంగారు అన్నయ్య బలి బలి అన్నయ్య, బంగారు అన్నయ్య పూవ దినం. చెల్లమ్మ బంగారు బొమ్మ రావే మాయమ్మ. ఏం లేదురా పాపం, రంగంలో చెల్లెలు లేదు రాణి, రాణిని మనవాడు తెగ ప్రేమించేస్తున్నాడు. నవ్వండిరా నవ్వండి, నవ్విని నాపుతేనే పండుతుంది. చందమామ లాంటి ఆ రాణిని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను, ఆ పెళ్లికి మీరంతా తప్పక వచ్చి తీరుతారు. భలే ఛాన్స్ కొట్టేశావరా అదృష్టవంతుడి. రంగంలోకి ఈ సంగతి తెలిసిందంటే షాప్ రాము, కార్ క్లీన్ చేసావా? చేశాను. రంగన్న, నీకు రాణి అనే ఒక చెల్లయిందా? నువ్వు నా చెల్లెల్ని ఎప్పుడు చూడలేదు? నా చెల్లెలు బంగారు బొమ్మ, ఒకసారి ఇంటికి రా చూద్దు. గాని చూడాలని కాదు రంగన్న, ఈ సత్యంగాళ్ళేడు వాడు చెల్లయ్యని పెళ్లి చేసుకుంటానని గప్పాలు కొడుతున్నాడు. ఎవరు నా సంగతి నీకు తెలుసుగా, పరువు కోసం ప్రాణాలైనా విడుస్తాడు ఈ రంగన్. మళ్ళీ ఎప్పుడైనా నా చెల్లెల పేరు ఎత్తావా ప్రాణాలు తీస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు. ఇట్లు మీ ప్రియపుత్రుడు రఘు. పెద్దవాడ కనకదుర్గ, కలకత్తా కాళి, అన్నపూర్ణేశ్వరి, శరణ తల్లి, శరణు. శాంతాన్ని ఇల్లు ఎగిరిపోయేటట్టు వస్తూనే ఉన్నాగా. కొత్త పెళ్లి కొడుకులాగా నా నామస్మరణ తప్ప మీకు వేరే పనే లేదు. ఏమిటా ఉత్తరం? ఎక్కడి నుంచి? మెడ్రాస్ నుంచి. అయ్యరాత, ఏమిటంటే నేర్తం? నేర్తం కదటే, మన అబ్బాయి సుపుత్రుడు గారు ఎప్పట్లో ఇంటికి రావడానికి వీలు లేదని రాశారు. మరి ఉద్ధరించాడు. పండగ లేదు, పబ్బం లేదు, తల్లి లేదు, ఇల్లు లేదు. బహుపరా అమ్మగారు తమ్ముడు గారు అయినటువంటి, అయ్యగారు బామ్మర్ది గారు అయినటువంటి శ్రీ 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 వెంకట గారు ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ బావా, గుడ్ మార్నింగ్ అక్కయ్య. మా తమ్ముడే. ఒరే వెంకట్, నువ్వైనా మర్చిపోకుండా పండగకి వచ్చావురా. చూసారండి, అనుకున్నట్టే వచ్చేసాడు మా తమ్ముడు. అవును వచ్చేసాడు వచ్చేసాడు, ఆ కేసు కొట్టించు మేస్తాడు. ఏమిటి బావా? ఏం లేదు, ఈ మధ్యన యాత్రా స్పెషల్ లో బలాదూర్ తిరుగుతున్నావు అని నీ అక్క చెప్పింది. నీ వాటం చూస్తే ఊరు విడిచిపెట్టినట్టే కనబడలేదు. ఏమిట్రా పగట వేషం? అలా అడుగు చెప్తాను. న్యాయం అనేది ఒక చీకటి గది, అందులో లాయరు కాంతిని వెలిగిమ్మే కరెంటు దీపం. ప్రస్తుతం నడుస్తున్న న్యాయం క్షణ క్షణం ఫ్యూజ్ అయిపోయి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేస్తుంది. అందువల్ల ప్రజాపక్షణార్థమై, ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ మై లార్డ్, ప్రజా రక్షణార్థమై మనమే లాయర్ అయితే ఎలా ఉంటుందా అని ఎక్స్పెరిమెంట్ చేశాం. ఇది రిజల్ట్. ఎలా ఉంది బా? నెక్లేరు ఆ మాటకి అంటే అన్నావు, ఇంకెట్లా అనక అంటాను అంటే? ఏం లేదు, పాత చెప్పుల కోసం వెతుకుతారు అంటాను. బావా
ఒరే లాజిక్ అంటే మ్యాజిక్ కదరా. బియ్యలో మూడేళ్లు పట్టి కొట్టిన నువ్వు ఒక లాయరవే. ఈయన గారు పెద్ద చదివారండి, తాడు ఫామ్ గ్రాడ్యుయేట్. ఏదో లక్ కొద్ది కొడుకు పెద్ద డాక్టర్ అయ్యాడు గాని. ఒరే వాడి పేరెత్తడానికి నీకు ఎక్కడుంది అర్హత? అబ్బా డాక్టర్ హోదా కూడా పెద్ద హోదా. ఊళ్ళో డబ్బులు జేబు నిండా డబ్బులు కావాలనుకునే వృత్తి కూడా ఒక వృత్తే బావా. నీ వృత్తి నా వృత్తికి రాక్షరా. కూర్చున్న చోటు నుంచి కదలకుండా బంగారం గీటి పెట్టి లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాను రా. నా బుద్ధికేమే రాజా బుద్ధి. నా బుద్ధి చూసే మీ నాన్న నా చుట్టూ ప్రదర్శన చేసి నిన్ను నా కంట కట్టాడు. బావా మాట మాట్లాడితే మా నాన్నగారి పేరు మాత్రం ఎత్తదు. మా అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత నీ బుద్ధి తెలిసి ఎందుకు ఇచ్చి చేశావురా భగవంతుడా అది ఏడుస్తున్నాడు. అంతకు ముందు మీ నాన్న బుద్ధి ఏమందిరా గట్టి తిందా? అవును ఏమండి మీ ఇష్టం వచ్చినట్లు మా నాన్న మాత్రం మాట్లాడతాడు. పోనీ లేకయ్యా మగ పురుషుడిని నేనే చదువుకుపోతున్నాను. రే నెత్తి మీద కూర్చోరా. నెత్తి మీదరా మరి చెప్పవే. అక్కయ్య అల్లుడు రఘు వస్తున్నట్టేనా? ఆ వాడెక్కడ వస్తాడ్రా, ఆయన గారు పెద్ద డాక్టరు. కూర్చో నాగన్నా కూర్చో. ఏమిటి ఇంకా నీ దగ్గర తగ్గలేదా? మీరుండగా నాకు దయమేటి డాక్టర్ బాబు. అలాగనకన్నా దేవుడు లాంటి ధర్మారావు గారు ఉండగా మీలో ఎవరికి ఏ లోటు రా. మా జబ్బులకేం కాని మా యజమాని ధర్మారావు గారు ఆరోగ్యం బాగుపడేలా చూడండి బాబు. ఆయన నిజంగా కల్పవృక్షం. ఆయన మీద కొన్ని వేల కుటుంబాలు ఆధారపడున్నాయి బాబు. నిజమే నాగన్న, ధర్మారావు గారికి గుండె నొప్పి ఉంది. రెండు సార్లు చాలా ఉధృతంగా వచ్చి తగ్గిపోయింది. మళ్ళీ తిరిగి రాకుండా నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. భగవంతుడి దయ వల్ల రాకపోవచ్చు కూడా. ధర్మారావు గారు నిజంగా ధర్మదాత. డాక్టర్ గారికి ఫోన్ చేయండి. అలాగే. హలో నమస్కారం అండి. మేనేజర్ గారా? నమస్కారం. ధర్మారావు గారితో చెప్పండి, నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తున్నాను. ధర్మారావు గారు తమతో మాట్లాడతారు. అలాగే. హలో నమస్కారం అండి. నమస్కారం. ఏమీ లేదు, నేను కొంచెం పని మీద వెళుతున్నాను. మీరు సాయంకాలం వస్తే బాగుంటుంది. అలాగే సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్స్. వస్తానండి. హలో మిస్ పంకజ. హలో వెంకట్. ఏమిటిది మీరు లాయర్ అయ్యారా? ఓహో కనిపించదల్లా. కాలేజీ చదవంటేనే బుర్రకెక్కేది కాదు. బుర్రకెక్కడం వేరు, డిగ్రీ పుచ్చుకోవడం వేరు. ఏమిటి ఇలా వచ్చావు, బజారంతా కొనేసినట్టున్నావు? ఒక నెక్లెస్ కొనడానికి. ఐసి డబ్బిచ్చావా? డబ్బిచ్చే తీసుకున్నాను. అరే ఈ షాప్ మందే కమిషన్ కట్ చేసి చీప్ నేర్పించుండేవాడి కదా. మీ షాపా? సంస్థల గారు మీ నాన్నగారా? మా బావ గారు. నన్ను ఐ మీన్ మా బాబు. ఐసి నాకు హెల్ప్ చేస్తారా? ఒక ట్యాక్సీ పిలుస్తారా? ట్యాక్సీ ఎందుకు, మన సొంత కారు ఉండగా. మన కారా? మా బాబు గారు. గుమాస్తా కారు తీసుకెళ్ళానని బాబు గారితో చెప్పు. బాబు గారు కమాన్. కారేది మీతో చెప్పమని చెప్పి వెంకట గారు కారు తీసుకెళ్లారండి. అటు కారు తీసుకెళ్తే చూస్తూ ఊరుకున్నావా? భోజనం టైం కారు కావాలని తెలీదు. ఏంటో ట్యాక్సీ బిల్లు. చేతులతో ఇలా తలదూతుంటే ఆ సుఖం ఉంది చూడు సీత, స్వర్గంలో కూడా లేదనుకో. నీ మాటలకు వెళ్ళండి అబ్బా, తల కదపకండి. అబ్బబ్బబ్బా చుట్టూ పీకేస్తున్నావు. రాణి చూస్తే ఏమనుకుంటుంది? ఏమనుకుంటుంది?
ఆలు మగలు ఆనందంగా ఉన్నారు. అంతేగా? అంతే అనుకుని మనం ఇలా ప్రవర్తించడం తప్పు. తప్ప కాదు మరి. అంతే మరి. మా రాణి ఇలా రమ్మా. ఏం వెళ్ళిపోతున్నావు? నువ్వు వదినతో ఏ రహస్యం మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. రహస్యమా? అలాంటిది ఏమీ లేదే. ఏ సీత నా దగ్గర దాచితే మట్టుకు దాగుతుందా? చూడదురా, అన్నీ మన కోసం ఏదో తెచ్చి మన కళ్ళ పడకుండా ట్యాక్సీలో పెట్టేసి పైకి దబాయిస్తున్నాడు. ట్యాక్సీలోనా? మరి ఇదేమిటి? ఎంత డబ్బు? ఏమండి ఎక్కడండి ఈ డబ్బు? అదన వల్ల ఈ డబ్బు పెట్టి అన్నీ ఒక కొత్త ట్యాక్సీ కొనుక్కోమన్నదినా వదునా? రాణి ఏంటో మాట, ఇది ఎవరి డబ్బు? అయ్యో 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 అయ్యో, ఒకటా ఉందా 10,000 రూపాయలు ఇల్లంతా గాలించాలి, ఎక్కడా కనిపించలేదు. అయితే నా డబ్బు గోయిందా? గోయిందా? గోమైరా చెప్పండి, ఏది మర్చిపోయినా పర్వాలేదు కానీ డబ్బు ఎవరైనా మర్చిపోతారా చెప్పండి. అయ్యా మనం దుకాణంలోనే మర్చిపోవచ్చేమోనంటే. రే నీ బుర్ర పెడతారా, అందరూ బుద్ధి లేదు కానీ డబ్బు ఎప్పుడైనా దుకాణంలో మర్చిపోయారా? లేదండి. అయ్యా మనం దేంట్లో వచ్చామండి? అది కూడా జ్ఞాపకం లేదనమాట. ట్యాక్సీలో వచ్చామా? ట్యాక్సీలో వచ్చామండి. ఆ ట్యాక్సీ నెంబర్ నోట్ చేసావా? ఓ నోట్ చేశానండి, ఏపీకే 1, 2, 3, 4. అది మన కారు నెంబర్ అయ్యా? అప్పుడప్పుడు మన కార్లోనే కదండి ఎక్కి దిగుతా ఉంటాం, ఆ కారు నెంబర్ ఒక్కటే జ్ఞాపకం ఉందండి. పోనీ డ్రైవర్ మొహోన చూసావా? వాళ్ళు మొహం నేనెందుకు చూస్తానండి? మీటర్ గేజ్ చూశాను, తక్కువ 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 గంతులేసుకుంటే డబ్బులు పెరిగిపోతున్నాయి. మీటర్ మారిపోయింది, అమ్మగారు మొహం అందులో కనబడింది, భయపడిపోయాను. బయటికి చూశాను, రోడ్డు మీద పోయి ఎడ్లు చూచా గొడ్లు చూచా, ఆఖరికి మీరున్నారో లేదని మిమ్మల్ని కూడా చూచానండి. శుద్ధ ముద్దవుతారు. చూడండి కారులో ఎవరెవరు వచ్చారు? అదేమిటి పెద్ద పోలీస్ ఆఫీసర్లు అడుగుతున్నావు? అనుకుని అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పండి. ఇంకెవరు ఉంటారక్కయ్య? మన గుమాస్తా ఆంజనేయుడు, బావ గారు. మీరు తప్పు చెప్పారు సార్. ఎవరు? ఇంకో మనిషి కూడా ఉన్నారండి. ఏమిటది? డ్రైవర్. రే ఎవరు మీరు? డ్రైవర్ లేకుండా కారు నడుస్తుంది. ఏమండు దొంగ దొరికాడండి. దొరికాడా? ఎవరు? ఇంకెవరు? ఇస్తే ట్యాక్సీ డ్రైవర్ తీసి ఉండాలి, లేదా మన గుండు గుమాస్తాయిందని ₹10,000 అంటే మాట్లాడితే నేనేం చేసుకుంటానంటే బాబు? నువ్వేం చేసుకుంటావయ్యా? ఇల్లు కొనుక్కుంటా, ఒక్క కారు కొనుక్కుంటా. అవునండి బాబు, నేను తీయలేదండి బాబు. ఆలోచించండి, రచించండి బాబు. గుమాస్తా నీకేమో నోటు చేశాను రా, తీసుకుంటే తిరిగిచ్చే ఏం పర్వాలేదు. రామ రామ. ఆ రాముడి ఇటువంటి వెధవ పంచి చూడు ఆంజనేయులు, ఇంత డబ్బు నీ జన్మలో నువ్వు సంపాదించలేవు నాయన. ఆ డబ్బుకి నువ్వు తీసుంటే నువ్వు తిరిగి ఇవ్వచ్చు. నేను తీయలేదండి బాబు. ఇవ్వచ్చు నాయన? తీయలేదండి బాబు. ఇవ్వచ్చు. ఇలాంటి మంచి బుద్ధి ఎంతమందికి నేర్పుతావరా? ఇదే ఫస్ట్ కేసు, ఉచిత సలహా. అయ్యా మీ దగ్గర ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నానండి బాబు. అవును ఇలాంటి వెధ పని చేయలేదు కనుకనే ఇంతకాలం నా దగ్గర ఉన్నావు. అంటే ఇప్పుడు చేశానంటా రాండి. దొంగ చూపులే చెప్తున్నా. నా చూపే అంటమ్మా. అవునవును, పుట్టకతో పుట్టిన బుద్ధి పుల్లల్లో పెడితే కానిపోదు. ఏమండి మీరు పోలీసులకు ఫోన్ చేస్తారా, నన్ను చేయమంటారా? ఉండు అమ్మగారు చెప్పండి బాబు. అయ్యా అయ్యా అయ్యో 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 మీరు చెప్పండి. అయ్యా అయ్యా అయ్యో 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 నెంబర్ చెప్పకండి అమ్మా, ఆ నెంబర్ చెప్తే నా తలగాయ తిరిగిపోతా అమ్మా. అమ్మా అమ్మా అయ్యా. అరే మనీ పర్సన్ నీ ట్యాక్సీలో మర్చిపోయారు బావగారు. అవునండి, అందుకే తిరిగిద్దామని తెచ్చాను. వరే 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 వరే, ఎంత అమాయకుడు అయ్యా నువ్వు. ఏమంటున్నారు? చూ డ్రైవర్, ఇలాంటి అవకాశం మళ్ళీ తిరిగి రాదు. ఇది నీ దగ్గరే ఉంచుకున్న సలహా పాటించి. ఇదే మీరు ఇచ్చే సలహా? చాలండి, ఇది వరకు ఇచ్చేయాలి. చూడు నీకంత బరువు అయితే నాకివ్వయ్యా బంగారాలు దాచుకుంటాను. చూడండి బాబు, పరుల సొమ్ము కాసించడం మహాపాపం, తప్పకుండి. సత్య హరిశ్చంద్రుడు మరి నీకు ఫుడ్ ఉండదు. హలో పోలీస్ స్టేషన్ ఏమిటి? ఫైర్ స్టేషన్. బాబు గారు అమ్మగారు అయ్యగారు డబ్బు దొరికినారు. ఏమండి ఉందా బ్యాగ్ తీసుకోండి, వెళ్ళండి.
అయ్యా ఈ సంచి నా ట్యాక్సీలో మర్చిపోయా. డబ్బంతా సరిగ్గా ఉందో లేదో చూసుకోండి బాబు. చూసుకోండి బాబు. తేజెక్కింది తిరిగి ఇవ్వాలనే సద్బుద్ధి ఉన్నప్పుడు డబ్బు ఎలా తక్కువవుతుంది? సరిగ్గానే ఉంటుంది. పోనీ నా తృప్తి కోసం ఒక్కసారి లెక్కపడి. అలాగే లెక్కపడతాను. చేతులారా తీసుకున్న డబ్బు లేదని దేవుని ఎదుటి ప్రమాణం చేసే ప్రబుద్ధులు ఉన్న ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారా అని లెక్క పెడుతున్నా. నీ మంచితనమే అందరికీ ఉంటే ఈ లోకం ఎప్పుడో బాగుపడేది. చూడండి బాబు, చెమట వచ్చి కూలి చేసుకుని గంజి తాగటంలో ఉన్న సుఖం దోపిడీలు దొంగతనాలు చేసి పరమానం తినటంలో ఉండదు బాబు. నిజమేనాయనా, చక్కని సత్యం చెప్పావు. ఇదే ప్రతి మనిషికి ఆదర్శం అయితే మానవలోకమే స్వర్గలోకం అయిపోతుంది. అరే ఎంత పొరపాటు చేశారు, ఇంతకు వచ్చిన మళ్ళీ నిలబెట్టే మాట్లాడతాను. రా బాబు కూర్చో. పర్వాలేదు, బయట ట్యాక్సీ ఉంది, వస్తానండి. ఇక్కడ సాగు బాబు. నీ పేరేమిటి, ఎక్కడుంటున్నావు? నన్ను రంగన్న అంటారండి, గాంధీనగర్లో ఉంటున్నాను. పెళ్ళి అయిందా? అయిందండి. జిల్లా జిల్లా ఏమన్నా? ఇంకా లేరండి. నీలాంటి మంచి వాళ్ళకి భగవంతుడు ఏ కొరత చేయ. ఈ డబ్బు నీ దగ్గరుంచి బాబు. క్షమించండి, కష్టపడని సొమ్ముకు నేను ఆశపడ్డా. వెళ్ళొస్తానండి. వస్తానమ్మా. ఏమిటి ఇంకా అలా చూస్తారు? ఇదిగో నీ డబ్బు. పంకజం, ఏనన్నా? ఇవాళ వాళ్ళ ఇంటికి ఎవరో వకీలు వస్తారన్నావు. అవును, ఈరోజే 7-9 గంటల మధ్య వస్తానారు. ఏమిటి 7-9 గంటల మధ్య? వచ్చేది యమగంట వకీల. ఓహో, యమగంట వకీల్ అనుకుంటా. హలో, గుడ్ మార్నింగ్ మిస్ పంకజం. హలో, గుడ్ మార్నింగ్. రండి రండి. హలో మిస్టర్ సుబ్రాయుడు, హౌ ఆర్ యు? తమరు అడవి నుంచి ఎప్పుడు బయటపడ్డారు? ఐ మీన్ ఫారెస్ట్ కాంట్రాక్ట్ ఎప్పుడు వదిలేశారు? అదా ఎప్పుడు? మిస్టర్ ఇంతకీ ప్లేడర్ వృత్తి చేపట్టడంలో అర్థం, వాట్ ఇస్ ది మీనింగ్ దట్? దట్ టు వేస్ట్ టైమ్, అంటే కాలాన్ని వ్యర్థం చేయాలని. లేకపోతే అదేం ప్రశ్న మిస్టర్ సుబ్రాయుడు? మనిషి యొక్క అభిరుచిని బట్టి వృత్తి ఎన్నుకుంటాడు. నాకు కోర్టు ఇష్టం, మీకు జైలు ఇష్టం, నో ఐ మీన్ అడవి ఇష్టం. ఏ ఉద్యోగం లేని వాడికి నిరుద్యోగం అంటే ఇష్టం అని నేనంటాను, మీరేమంటారు? నాన్న, లాయర్ గారితో ఎక్కువ మాట్లాడద్దు. ఒక్కొక్కసారి ఆయన మాట్లాడేది ఆయనకే అర్థం కాదు, తినే వాళ్ళకి మతిపో. ఏమైతేనమ్మా, ఈ రోజుల్లో నోరున్న వాడితే రాజ్యం. అందుచేత నిన్ను ఒక మంచి వకీలికి పెళ్లి చేద్దామని అభిప్రాయం. చాలా సంతోషం సార్. బుద్ధిమంతుడైన వకీలు. ఇంతకీ మీరు సంసుందరం గారి అబ్బాయిని మా పంకజం చెప్తూ ఉంది, నిజమేనా? నిజమేనా? ఏం సార్ వేళకోణంగా ఉందా? వారు సొంత కొడుకులు సార్. సామసుందరం గారికి లాతదేవుని కుమారుడు ఉన్నాడు, నాకు ఎంతవరకు తెలియదు. వారికే తెలియదు. ఇదేమిటి? అదంతే అమ్మాయి, సామసుందరం గారు చాలా బిజీ మనిషి, కుటుంబం గురించి వారికి తెలుసుకునేటువంటి టైమే ఉండదు అని అర్థం. ఇజ్ ఇట్ కరెక్ట్ మిస్టర్ మెహతా? కరెక్ట్ సార్. చాలా థ్యాంక్ యూ. బ్రతికించాడు. అమ్మాయి, నాకు కొంచెం పని ఉంది, వెళ్ళి వస్తాను. ఇదిగో వచ్చిన వారితో అంత ఎక్కువసేపు మాట్లాడటం మంచిది కాదు, వెంటనే పంపించు. మీ గురించి కాదండి, జనరల్ గా చెప్తున్నా. మీరు వచ్చి వెళ్తూ ఉండండి. గుడ్ గుడ్. అమ్మాయి వస్తాను, ఇగో ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళగారండి నాన్నగారు, తొందర ఏమీ లేదు. మర్యాద లేని మనిషి, మర్యాద లేని మనిషి. వచ్చిన పెద్ద మనిషిని కూతోమని చెప్పలేదు కదా, పెద్ద కబులు చెప్తున్నాడు. అందుకే నీ తల్లిదండ్రులు పేరు పెట్టారు సుబ్బారాయుడు అని. అది సరే కానీ మిస్టర్ వెంకట్, మీరు కోర్టులో ఎలా వాదిస్తారు, సాక్షులు ఎలా విచారిస్తారో చూడాలండి. ఇక్కడ ఇప్పుడు మిస్ పంకజం, నాకు ఎమోషన్ కోర్టులోనే బాగా వస్తుంది. అయితే మీ కోర్టు చూడాలి సార్. ఎస్ మిస్ పంకజం, మీరు సాక్షి. ఓకే, నేరుగా బోర్డు దగ్గర నిలబడండి. గుడ్ గుడ్. నౌ ది గ్రేట్ లాయర్ మిస్టర్ వెంకట్ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముందు ప్రమాణం చేయండి. దేవుని ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీరు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళారు, ఎన్నిసార్లు జైలుకెళ్ళారు? ఫోన్లో నుంచి సాక్షి చెప్పడం అనుభవం లాగా ఉంది. అనుభవానికి ఉందండి,
ఈ రోజుల్లో ప్రతి విషయాన్ని సినిమాలు నేర్పుతున్నాయిగా. ఈ కోర్టు సీన్ కూడా సినిమాలో చూశాను. అదృష్టవంతుడు, ఈ సీన్ లో పడి సినిమా చూడటమే మానేసి. నౌ లెట్ అస్ కమ్ టు ది పాయింట్. మిలార్డ్, నౌ ఐ యామ్ క్రాస్ ఎగ్జామినింగ్ దిస్ విట్నెస్ విత్ యువర్ కైండ్ పర్మిషన్. ఎస్ మిలార్డ్. మిస్ పంకజం, మీ వయసు ఎంత? 18. నేను అడుగుతున్నది మీ వయసు. నేను చెబుతున్నది నా వయసు. మీరు ప్రమాణం చేశారు. ప్రమాణికంగా నా వయసు 18. తిరిగి మీరు మారిస్తే లాభం లేదు సార్. ఎన్ని సంవత్సరాల తర్వాత అడిగినా సరే నా వయసు 18. మిలార్డ్, నోట్ దిస్ డేట్ పాయింట్. మిస్ పంకజం, మీ వయస్సు ది బెస్ట్. ఫస్ట్ లెట్ అస్ కమ్ టు ది పాయింట్. మీరు ఇది వరకు ఎవరైనా ప్రేమించి ఉన్నారా? లేదు. ప్రేమిస్తున్నారా? అది లేదు. ఏ, ఎందుకు లేదు? నాకు నచ్చిన మగవాడు ఇంతవరకు కనిపించలేదు. ఓహో, మీకు నచ్చాలి, మీ మనసు మెచ్చాలి అంటే ఆ మగాడు ఎలాంటి వాడై ఉండాలి? మీలా మాత్రం ఉండకూడదు. సత్యం. ఈ వాటి కోర్సును క్యాన్సల్. ఇలా చూడండి. ఏమిటి చూడడం? ఇలా నన్ను చూసి నిన్ను ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పాలి. సిగ్గేస్తుంది. సిగ్గున్న వాళ్ళు ప్రేమించలేరే. సిగ్గులేని వాళ్ళు ప్రేమిస్తారా? అవును. అయితే ఆ మాటకు వస్తే నాకు సిగ్గేలేదు. సరే, అలా ధైర్యంగా చెప్పాలి. చెప్పండి. భయంగా ఉంది. చెప్పమంటుంటే భయంగా ఉంది. పర్వాలేదు, చెప్పండి. కొత్త కదా, కొంచెం భయంగా ఉంది. మా నాన్నగారు మెల్లగా వస్తారు. చెప్పండి, పర్వాలేదు. కారు కింద పడి శాశ్వతంగా రాకుండా ఉంటుంది బెటర్ అసలు. పంక, నువ్వంటే నాకెంతో ఇష్టం. నిన్ను నేను మనసారా ప్రేమించాను. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. అదృష్టం లేని కాదమ్మా. ఇది కోర్ట్, ఇది సీన్. సెక్షన్ 3-4 కింద. ఓ రాణి గారా, నెలకేనా? తొందరగా తీసుకురా, నేను తాంగి గారు అన్నది మర్చిపోయాను. అచ్చుడు, నా బిడ్డ ఎలా ఉంది? బాగుంది కదా? చాలా బాగుంది. నీకు నచ్చింది కదా? అంతే చాలు. అక్కది లోపల. ఒరే వాసు, ఇంట్లో కూడా ఏం లేవుట్రా? అక్క, ఈ పుట్ట ఎలా ఉంది? నీ మొహం లాగే ఉంది. మామగారికి తిన్నాలకు ఫ్రెండ్స్ తో వెళ్ళి తీసుకున్నాను. రూపాయికి 4 గచ్చి. ఈ ఫోటోలో నేను చాలా బాగున్నాను కదా అక్క. మనిషి మనస్తత్వం ఫోటోలోనే బాగా తెలుస్తుందిరా. నీ బుద్ధికి తగ్గట్టుగానే పడ్డాం. ఒక్క ఫోటోకు పోజ్ ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. అయినా చూస్తున్నాగా, ఈ మధ్య నేనంటే నీకు బొత్తిగా గెట్టడం లేదు. ఒరే వాసు, నువ్వు నాకు తోడు గుర్తు అడవు కదరా. ఏ అక్కకైనా తమ్ముడి మీద కోపం ఎందుకుంటుందిరా? ఎందుకేమిటి? ప్రవర్తన బాగా లేకపోతే. అక్క, నీ తమ్ముడు సంగతి నీకేం తెలుసు? కాస్త కూర్చో, చదువుకున్నాడు కూడాను. ఒరే ఒరే, చదువుకున్న నీ ఇలాంటి మూర్ఖుడు కంటే చదువుకుని బుద్ధిమంతుడు మేలురా. సరే చెప్తా. చెప్పుకో, నాకేం భయం అవుతుంది అంటగా? సరే కదా, స్నానానికి నీళ్ళు తెచ్చావా? ఏది కుళాయి నుంచి ఒక చుక్క కూడా రాలేదు. అది నీ అదృష్టం. వచ్చేవరకు ఈ చెక్కలా? గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. ఒరే వాసు, నీకెంత చెప్పడం బుద్ధి రాదేరా? నువ్వు నీ పాడుబుద్ధులను ఎప్పటికి బాగుపడతావో ఏమిటో. నువ్వేం బాధపడకక్క, బావన్నట్టు ఎప్పటికైనా నీ తమ్ముడు రత్నం లాంటి వాడు అవుతాడు. చూద్దూ కనుక. తీసుకొచ్చి చేస్తాను.
అన్యాయంగా డబ్బు దక్కినాక ఆయన ఏం పెద్ద న్యాయమైన డబ్బుల తగ్గీరు డబ్బిచ్చిన తర్వాత మనం గొడవెందుకురా ఒరే ఒరే మనం అంతా ఫ్రెండ్స్ రా బ్యాలెన్స్ ఉంటుంది ఏదైనా పిక్చర్ పదం పదరా చాలీగా మీలాంటి వాళ్ళతో ఇక సహాయం చేయదలుచుకోలేదు తీరు మీ అందరికి నమస్కారం దీంతో నెక్లెస్ పెట్టాను నువ్వు తింటావా లేదమ్మా నెక్లెస్ కనిపించలేదు వదినా కనిపించలేదా అసలు అందులో పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది స్నానం చేసేటప్పుడు రాళ్ళ నీరు తింటుందని దీంట్లో పెట్టాను తీరు చూస్తే కనబడలేదన్నయ్య ఇంట్లో ఎవరొస్తారో ఏమైపోతుంది సరిగ్గా రంగనా అవసరం రంగారా రండి బాబు రండి కూర్చోండి బాబు వచ్చిన తర్వాత కూర్చోకనే ఉంటానా అది సరే నీ ఆరోగ్యంలో ఉంది నా ఆరోగ్యానికి ఏం బాబు రాయలేకుంటే అబద్ధం అడగరు రంగన్నా నాకు అంతా తెలుసు కాస్త కబురు చేస్తే నేను డాక్టర్ని తీసుకున్నాను ఈ అవస్థ ఎందుకు చెప్పు అవస్థ అయినా నా ఆరోగ్యం బాగాలేదని మీకే చెప్పారు బాబు నాకు ఏ జబ్బు లేదు కళ్ళెదురుగా కనిపిస్తుంటే ఇంకా నమ్మకం కుదరట్లేదా బాబు కూర్చోండి బాబు అది సరే నీ ఇల్లాలు మీ తెలుగు ఎక్కడ పెద్దవారు వచ్చారు కదా అని చాటుకు వెళ్ళినట్టున్నారు సీతా రాణి ఇద్దరు వెళ్ళారండి బాబు గారు ఈమె నా భార్య పేరు సీత సుపుత్ర ప్రాప్తరస్తు చెల్లెలు రాణి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తర సీత వెళ్ళి బాబు కాఫీ తీసుకురా అలాగు నాకు కాఫీ సరిపడదు కాస్త మజిగితేటువంటి కాలమ్మ అది కాదండి నువ్వు ఊపవయ్యా నువ్వు వెళ్ళ తల్లి రంగన్న ఒకప్పుడు నేను నీలాంటి వాణ్ణి కష్టపడి పైకొచ్చాను ఆ రోజుల్లో నాకు కాఫీ నీళ్ళు లేవు సరిగదా మజ్జిగ నీళ్ళు కూడా ఎరగను వట్టి గంజి తగ్గి కాలక్షేపం చేశాను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా ఆ రోజు నేను మర్చిపోలేదు రంగన్న తీసుకోండి బాబు గారు ఆ రోజు నా ట్యాక్సీలో డబ్బు మర్చిపోలేదు వారే సోమసుందరం గారని ఈ ఊళ్ళో గొప్ప నగలవర్తకు బాగా చెప్పు నగలవర్తుడు కాబట్టి నువ్వు ఎలాగో తీసుకొని అమ్మాయికి ఒక నగ ప్రజెంట్ చేద్దామని తెచ్చాను ఏమిటలా చూస్తున్నారు ఈ నగ నా చేతికి ఎలా వచ్చిందనా నీ బామ్మర్ది వాసట నీ ఒంట్లో జబ్బుగా ఉందని ఈ నగ మా కొట్లో అమ్మి డబ్బు తీసుకెళ్ళాడు మా గుమాస ఈ సంగతి నాకు చెప్పాడు అందుకే నీ ఆరోగ్యం ఎలా ఉందని చూడాలనుకుంటాను చూడు రంగన్న నీ మంచితనమే నన్ను నీ ఆత్మబద్ధుగా చేసింది కష్టం వస్తే నగ ముకోవాలా ఆ మాత్రం ఆదుకోవడానికి నేనేనా ఇంకెప్పుడు ఇలా పంచింది క్షమించండి ఆ వస్తు అమ్మని మా తమ్ముని నేనే పంపించాను వారికి తెలిస్తే బాధపడతారని చెప్పలేదు ఓహో అలాగా చూడు రంగన్న నీ మీదుండి అభిమానం కొద్దీ అలా మందలించే నువ్వు ఏమనుకో ఎంత మాట బాబు గారు ఏదైనా పొరపాటు చేస్తే మందలించడానికి అమ్మ నాన్న లేరే అని అప్పుడప్పుడు బాధపడుతుండేవాడి నిజంగా ఇప్పుడు ఆ లోడు తీరిందని ఎంతో సంతోషంగా ఉంది బాబు తీసుకోండి వెళ్లే ముందు ఒక మాట మీరంతా కలిసి మా ఇంటికి ఒక్కసారి రావాలి అలాగే బాబు తప్పకుండా వస్తున్నాం అమ్మాయిలు వస్తాను అరే వాసు ఇది నీకు న్యాయంగా ఉందా ఈ ఇంట్లో నీకు ఏం లోడ్ చేశాను ఇలాంటి పనిచేసి నాకు తలవంపులు తేవటం నీకు ధర్మంగా ఉందా బావా తినకపోయినా నలుగురిలో తల ఎత్తుకు తిరిగాను గతి లేక ఆడవాళ్ళ నగలు అమ్ముకు తింటున్నానన్న అపకీర్తి నాకు అంటగడతావా ఒరే వాసు నన్ను నలుగురిలో తల ఉంచుకునే ఇల్లు చేయకరా నీకు చేతులెత్తి దండం పెడతాను వీడికి మర్యాద ఇచ్చి మాట్లాడతాను మరి కొట్టి చెప్పమంటావా నన్ను పట్టడానికి నీకేం అధికారం ఉందని వాడు అడిగితే అంటాడా అంటానికి నోరొస్తుందా అభిమానం ఉందమంటే దొంగతనం చేస్తాడా చేసి నీకు ముఖం చూపిస్తాడా అంత పౌరుషం ఉన్నవాడైతే అక్కడ పోయి చచ్చాడు వాడు ఎవడనుకున్నావు వాడేం పరాయివాడా నా బావమూర్తిగా బాబు రే వాసు అదుపాగ్ని లేని జీవితం బ్రేకులు లేని కారు లాంటిది సరే వెళ్ళి పోంచి అబ్బా ఎందుకండి ఇలా చూడాలి
కోపం వచ్చిందంటే ఏం చేస్తానో తెలుసా? తెలుసు. ఏమిటో చెప్పండి. నాకు నిద్ర రావట్లేదు. కళ్ళు మూసుకొని పడుకుంటే అదే వస్తుంది. అయినా రావట్లేదు. నాకు నిద్ర వస్తుంది. నువ్వు నిద్రపోవడానికి వీలు బాగుంది. బాగుంటుందనేగా ఇక్కడికి వచ్చాను. చాలండి, మీరు మరీ చిన్నపిల్లలు అయిపోతున్నారు. నువ్వు నాకు బుద్ధినిచ్చే వరకు నేను నీకు చంటి పిలవాలేగా. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. సీత ఏమన్నా? నేను చెప్పను. అదిగో మళ్ళీ సీత నిజం చెప్పు. మీరు తండ్రి కాబోతున్న మాట నిజం. నిజంగా? నీ తలని చూపు మా భయపడింది. నేను ఎంతో అదృష్టవంతులం అయ్యా. స్వామి గిట్ట పుట్టగానే నీ కొండకు వస్తాం, నీ పేరే పెట్టుకుంటాం. వస్తుంది వరాల పాప వస్తుంది, రహాయి లాలి రహాయి లాలి. వస్తుంది వస్తుంది వరాల పాప వస్తుంది. తెలుగులాంటి పియ్యని పాప వెలుగులలికే నా కను పాప. వస్తుంది వస్తుంది వరాల పాప వస్తుంది. చిన్నారి పాప రాకముందే నిన్ను నీవే మరిచేవు. ఆ వెన్నెల తునక ఒడిలో ఉంటే నన్ను శాంతం మరిచేవు. వస్తుంది వస్తుంది వరాల పాప వస్తుంది. గొలిపే పాపను చిరుముద్దుల్లో తేలిస్తాను. ముచ్చట గొలిపే పాపను చిరుముద్దుల్లో తేలిస్తాను. మా ఇద్దరి నడుమాను వస్తే వస్తే ఒక ముద్దు నీకు విసిరేస్తాను. వస్తుంది వస్తుంది వరాల పాప వస్తుంది. వస్తుంది వస్తుంది వరాల పాప వస్తుంది. Thank you.
సినిమా విడిచిపెట్టగానే తొందరపడి వెళ్ళదు. నేను వచ్చే వరకు ఉండు. మరి నేను వెళ్ళానా? ఏమిటి రాము, పొద్దు నుంచి నీకోసమే ఊరంతా తిరుగుతున్నా దగ్గర. ఎందుకు? అమ్మ కుంట్లో బాగుండలేదని చెల్లా ఉత్తరం రాసింది. జ్వరం చాలా తీవ్రంగా ఉందని రాసింది. ఊరికెళ్ళటానికి డబ్బు ఉందా? అదే నా దగ్గర సంశయం. ఎందుకు? ఖర్చులకి నీ దగ్గర వెంటనే బయలుదేరి. ఊరు చేరగానే అమ్మకి ఎలాగుందో ఉత్తరం రాయి. అలాగే జాగ్రత్త. రాణి వచ్చిందా? హలో ఉన్నారే. అదంతా తర్వాత చెప్తాను, ముందు రాణి వచ్చిందో లేదో చెప్పు. నన్ను అడుగుతారు ఏమిటండి? రాణిని తీసుకురావడానికి మీరు హాల్ దగ్గరికి వెళ్ళలా? వెళ్ళాను. వెళ్ళటానికి 10 నిమిషాలు ఆలస్యమైంది. తీరా వెళ్ళి చూస్తే అక్కడ లేదు. ఇంటికి వచ్చిందేమోనని. మీరేం చెప్పినా అయితే సరిగ్గా చూసారా లేదో? వయసు వచ్చిన పిల్ల ఒంటరిగా ఎలా వస్తుందో ఏమిటో. చదివేస్తే ఉన్నమతి పోయిందని రోజు రోజుకి రాణికి బుద్ధి లేకుండా పోతుంది. రాణి చెప్తారు. ఎంతసేపు చూసేదన్నయ్యా? అవును రంగన్న, రాణి నీ కోసం చాలా సేపు చూసింది. ఆడపిల్ల ఒంటరిగా ఉండడం మంచిది కాదని నేనే తీసుకొచ్చాను. రాణి ఇలా నేను వస్తానని చెప్పినప్పుడు ఎంత ఆలస్యమైనా సరే అక్కడే ఉండాలి. వాళ్ళ టాక్సీని ఎందుకు వచ్చావు? చెప్పావటగా నేను రావడానికి ఆలస్యం అవుతుంది, అందుకని రాణిని తీసుకెళ్లి ఇంట్లో వదిలేమని. వాడితో నేను చెప్పాను అని చెప్పాడు. ఎవడో ఏదో చెప్తే నమ్మేటైనా నీ తెలియాలేంటి? థియేటర్ నుంచి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు? కమల్ లేదు. కమల దారిలో వాళ్ళ ఇంట్లో దిగి కాఫీ తాగలమని పట్టుబట్టింది అన్నయ్యా, అందుకనే ఆలస్యమైంది. గొప్ప పని చేశావు. మళ్ళీ ఎప్పుడైనా సినిమాకి వెళ్తానని అడుగు, చింత పనికి తీస్తాను. సర్లే యాడో లోపలికి. రాణి నీ చాలా కోపడ్డాను, నువ్వు వెళ్ళి కాస్త లాలించి జ్వాలపాడమంటారా? అంతే, అది కాదు. మీరేం చెప్పక్కర్లేదు, రాణిని ఎలా బుద్ధికించాలో నాకు తెలుసు. తమ్ముడిని చూస్తే
నీలా ఉన్నాడే ఇక అన్న ఎలా ఉంటాడో. ఈయన చూస్తే కుర్రాయిలాగా ఉన్నాడు, మన కేసు నెగ్గించగలంటారా? మరియా మనిషి పొట్టివాడైనా గట్టిబుర్ర, ఈ కేసు ఆయనకు అప్పగిస్తే నీ అన్నయ్యని మర్చిపోయి సుఖంగా పడుకోవచ్చు. ఏంటి నువ్వు ఉండమా? జోక్ చేసింది రెడ్డి. మరియా ఈ కేసు ఎలా ప్రారంభమైంది, దాని నడక మధ్యలో ఎలా నడిచింది, చివరికి ఎలా ముగిసింది అంతా ప్లేటర్ గారికి చెప్పా. పెద్ద కేసేం కాదులేండి, ఒకడేమో మా అన్నయ్యని దద్దమ్మా అన్నాడు, దాంతో మా అన్నయ్య కోపం వచ్చి కత్తి తీసుకుని ఒక్కటే కసు, దాంతో ఒక డౌట్. సింపుల్ గానే ఉంది, దద్దమ్మ అన్నందుకి ఒక్క పోటుతో కసు. నీ పెద్ద అన్నయ్య పెద్దమ్మలాగా ఉన్నాడే. అన్నారు నాకు తెలుసు, నీ కోపం వస్తుంది నాకు తెలుసు, కత్తి చేతులు ఎందుకు జోబులు పెట్టేసి మీ అన్నయ్యని అంటారా? చాచా, వారు ఎంత గొప్పవారు, ఏం కథ, మరి ఎంత సీరియస్ గా చూడద్దు, ఎందుకు చూడడం, వారి తప్పుడు కావాలంటే చెప్పంటా. మరియా మరి మరయ్య గారు, లెట్ అస్ కమ్ టు ది పాయింట్. మీ అన్నయ్య గారి పేరు ఏం పేరు? మత్తల మహంకాళి. చూసారా చూసారా, మీరు పేరు చెప్పకముందే నేను గ్రహించేశాను, పెద్దమ్మారు అంటే మహంకాడికి మారు పేరు. ఓహో, అదే లిటిగేషన్. కోపం తగ్గిందా అమ్మయ్యా? అంటే మీరు కూర్చోండి, వారు దించునే ఉన్నారే. అవునవును, నేను ఫారెస్ట్ కాంట్రాక్టర్ గా ఉన్నప్పుడు ఇద్దాం వీళ్ళు అన్నదమ్ములిద్దరు కూడా, నాకు ఒకరు రైట్ హ్యాండ్ మరొకరు లెఫ్ట్ హ్యాండ్, కనుక ఈ కేసు మీరు సొంత కేసుగా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మమ్మమ్మ ఎంత మాట, డెఫినెట్లీ ఐ విల్ లుక్ ఆఫ్టర్ దిస్ కేస్. మిస్టర్ మారయ్య, మారయ్య గారు మీ అన్నయ్య గురించి తెలిసిందంత వివరంగా చెప్పండి. ఏముంది, అమ్మాం బాబుతో నాలుగైదు కూనీలు కసక్కల, రెండు కసక్కులకు నాలుగైదు కూనీల. మీ అన్నయ్య కూనీలు చేయడం అంటే సరదానా? సరదాయో గిరదాయో, మా అన్నయ్య మా చట్టముక్కు, ఇట్లాగే ఒక దొంగతనం కేసులో ఒక ప్లేడర్ పెట్టాడు, ఆయనకి సరిగ్గా వాదించడం చేతగాక వీడి శిక్ష పడింది. తిరిగి వచ్చాక చూడండి నా ఇవాళ్ళది కసక్కలు, రెండే పొట్లు ప్లేడర్ని పైకి పంపించారు. మారయ్య గారు, ఈ కేసులో మీ అన్నయ్య జైలుకి వెళితే వచ్చిన తర్వాత ఈయన కూడా కసక్క? సందేహమే లేదు, వాళ్ళ అన్న మర్చిపోయినా మనోడు జ్ఞాపకం చేసుకొని వచ్చి కసక్ కసక్కడి పొడి చంపేస్తాడు. వీళ్ళ కేసు వాదించడానికి నల్లకోట కాదు, ఇనప కవచం బెటర్. ఇనప కవచం? సుబ్రహ్మణ్య గారు, ఈ కేసుకు ఒక దండం, మీకు దండం, ముందు వాది పంపించేయండి. మీ పేరు మర్చిపోయాను, రౌడీ గారు బకీతో బకీర్ గారు ఉన్నాడు, వారిని వెళ్ళి చూడండి. మిస్టర్ వెంకట్, ఈ కేసును మీరు కాదంటున్నారంటే మమ్మల్నే కాదంటున్నాడు, కనుక మా అమ్మాయితో వివాహం జరగడం కష్టం, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు మ్యారీ. మిస్టర్ వెంకట్ ప్లీజ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. నా కోసమే ఈ కేసు మీరు తీసుకోవాలి. తప్పదా? తప్పదు. సరే, నీకోసం టేకప్ చేస్తున్నాను. మిస్టర్ మారయ్య, ఐ మీన్ మిస్టర్ మారయ్య గారు, మీ అన్నయ్య కసక్కన పొడిచిన కత్తి ఎవరు? సచ్చినోడిదే, ఆడి కత్తి తీసుకుని కసక్కన పొడిచాడు. ఆ తర్వాత ఆ కత్తిని ఏమి చేశాడు? ఏం చేస్తాడు, ఆడి కత్తి ఆడి ఒడ్లో పెట్టాడు. ఓహోహో, మీ అన్నయ్య చాలా గొప్పవాడు, పర్ల సొత్తు పాపమని వాడి కత్తి వాడి ఒడ్లోనే పెట్టాడు. ఈ కూని చేస్తుండగా ఎవరైనా చూశారా? లాయర్ నువ్వాలేనా? యువర్ ఆనర్, ఐ హావ్ టు హియర్ ఇంటరప్షన్. ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను, ఈ కూని చేస్తుండగా ఎవరైనా చూశారా? చాలా మంది చూశారు, ఆ గుంపులో నేను ఉన్నా, నేను చూసా. మీటింగ్ పెట్టి కూని చేశాడా మీ అన్న గారు? ఇది మత్తల మహంకాడి కేసు, జాగ్రత్తగా మాట్లాడి. మాటల్లో మనం అల్లాడిని మించిపోతాం, కానీ ఇది కిల్లాడి కేసులా ఉంది. మిస్టర్ మారయ్య, మీ కేసు తీసుకోవడానికి మనం రెడీ, ఫీజు ఎంత ఇస్తావు? నోళ్లు కొట్టి బతికేవాడిని నా దగ్గర డబ్బు ఎక్కడ? నా నా, నువ్వు నోళ్లు కొట్టు ఊళ్ళు కొట్టు, మనకదంతా తెలియదు. మన ఫీజు 5000, 5000. ఇలాగే ఒక కేసులో ప్లేడర్ డబ్బు అడిగాడు, ఒకే మళ్ళీ మంచిది నడలేదు. ఏం ఫీజు కావాలా? సరదాగా అడిగాను, మీ దగ్గర ఫీజు తీసుకుంటారా, అందులో అన్నయ్య దగ్గర వరల్డ్లో ఎక్కడైనా ఏ ఫీజు అయినా ఫీజు తీసుకుని వాదిస్తాడా? తీసుకుంటే పర్మనెంట్ గా వాడు ఫీజు అడగడు, నేను అడగడు. దండల సుబ్బారావు గారు, మిస్టర్ మారయ్యా. మారయ్యా, ఐ సారీ, మీరు పేరేం పేరు మర్చిపోయాను. సుబ్బారయ్యా. సుబ్బారాయుడు గారు, మీకు నా మీద ఏమైనా కోపమా? కచ్చా చెప్పండి, మేకపిల్లని కసాయవాడికి అప్పగించినట్టు వాడికి దండ అప్పగించారు,
వాడు మాట మాట్లాడితే కట్టుంటే నా గుండెలు డదక్ కట్టున్నాయి. రంగన నడిచే వెళ్తున్నారు ఇక్కడికి మన శాస్త్రి గారికి, అతని చెల్లెలకి సంబంధం ఇచ్చేస్తున్నారట. అయితే ట్యాక్సీ ఎక్కండి, వాళ్ళ ఇంటి దగ్గరే దింపుతా. నాలుగు అడుగులు లేదు దీనికి ట్యాక్సీ ఎందుకు? సీత పొద్దుపోకుండానే వెళ్ళిచ్చారా? కానీ ఒట్టరిగా ఉంటుంది, రారా. రాణి ఇంట్లో ఒంటరిగా ఉందన్నమాట. చాలా ఇంప్రూవ్ అయిందండి, నీ అభిమానానికి చాలా కృతజ్ఞని డాక్టర్. కానీ నా ఆరోగ్యానికి అవసరం లేకుండా పోతుంది. గుండె నిబ్బరమే మీకు సరి అయిన మందు, అన్నీ తెలిసిన పెద్దలు మనిషికి బెంగ మానుగు కూర్చో ఉండకూడదంటారు. మీరన్న వాటి నిజమే డాక్టర్. జరిగిన సంఘటన మరవాలన్నా మరవలేకుండా ఉన్నా. చేతి కందిన కొడుకు దూరం అయ్యాడు. ఆ బెంగతోనే నా భార్య కళ్ళు మూసింది. ఇలాంటి శిక్ష పగవాడికి కూడా వద్దు డాక్టర్, పగవాడికి కూడా వద్దు. ధర్మారావు గారు, పోయిన వాడు తిరిగి రా. ఆ విషయాన్నే తలుచుకుని మీరు ఇలా ఆవేశపడితే మీ ఆరోగ్యం మరీ దెబ్బతింటుంది. దయచేసి అవన్నీ మర్చిపోండి. ఆ మూడు రోజులకు సరిపడా మందు పంపిస్తాను, జాగ్రత్తగా వాడండి. అలాగే. ఏదన్నా ఊరు వెళుతున్నాను? అవునండి, మా నాన్నగారు రమ్మని ఉత్తరం రాశారు, మా ఊరే వెళుతున్నాను. అలాగా. కంపెనీ విషయాల్లో నాకు కూడా ముఖ్యమైన పని ఉంది, విజయవాడ రావాలి. వస్తే మిమ్మల్ని కలుస్తా. తప్పకుండా రండి. వస్తాను. మంచిది బాబు. నన్ను రమ్మని నాకు చెప్పారు, నేను మీకు చెప్పాను. రాలే, వెళ్ళిపడరా. చూడండి, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని పిలిపించాను. తీసుకోవయ్యా. ఈ తారతమ్యాలు మన దగ్గర పనికిరావు. ఆత్మీయులమైన తర్వాత అభ్యంతరాలు ఉండకూడదు. కమాన్ కమాన్. ఆంజనేయులు గారు, అందులో కాసిన నీళ్లు పోసి కలిపి కొట్టేయండి. ఆంజనేయులు, బయటకు వెళ్ళి కాపలకి ఎవరిని వస్తే అక్కడ కూర్చోబెట్టు. చెప్తా రంగన,
డాక్టర్గా పనిచేస్తున్న మా అబ్బాయిని తెలుసు కదా. తెలియకేం బాబు, వారు ఇప్పుడు మెడ్రాస్లో ఉంటున్నారు కదా. అవునవును, వారికి ఈ లగ్నాల్లోనే పెళ్లి చేయలేని అనుకుంటున్నాను. అలాగా, చాలా సంతోషం బాబు, త్వరగా చేసేయండి. చిన్నయ్య గారి పెళ్లికి నన్నేం చేయమన్నా సిద్ధం బాబు. అసలు వాడి పెళ్లి నీ చేతుల మీదుగా జరగాలి, అందుకేగా నిన్ను పిలిపించాను. అంత గట్టే నాకు ఇంకేం కావాలి బాబు గారు, పెళ్లికి ఏనుగుని తీసుకురమ్మన్నా సరే మోసుకుని మరీ తీసుకొచ్చేస్తాను. ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు వేయించాలి, ఆ పందిరి ఇంద్రసభనే మరిపించాలి. అంతేకాదు బాబు గారు, పెద్ద సినిమా స్టార్ డాన్స్ ఆ పంది ఇట్లా జరిపించాలి. ఇంకా ఊరేగి ఎలా ఉండాలో తెలుసా, పెద్ద పూల విమానం కట్టించి అందులో చిన్నబాబు గారిని కోలమ్మ గారిని కూర్చోబెట్టాలి. ముందుగా బాజా బజేత్రి, ఆ తర్వాత ఇంగ్లీష్ బ్యాండ్, డోలు సన్నాయి, ఊరేగింపు ఒక్క మైలు పడుకుని ఉండాలి. మర్చిపోయా, అంత ముందుగా మందుగొడు సామాన్ ఆ రోజులో ఊరంతా వెళ్ళిపోవాలి. ఇంతకు ముందు ఈ ఊళ్ళో ఇంత బాగా పెళ్లి ఎవరూ చేయలేదనిపించాలి. అంతే కదా బాబు గారు, మాట్లాడే బాబు గారు. అంతే అంతే, నీకు ఎలా చేయాలంటే అలా చేయి, నీకు ఇష్టమే నా ఇష్టం. బాబు గారు అడగటం మర్చిపోయాను, అబ్బాయి గారు అత్తవారు తమ అంతస్తుకు తగ్గవారేనా బాబు? ఆహా, వాళ్ళ ఇల్లు పుణ్యానికి పుట్టిల్లు, నిజానికి నిలయం. అర్థం కావట్లేదు బాబు. నీకు అర్థం కాదని నాకు తెలుసు, అయినా చెప్పాలిగా. పెళ్లి కూతురు మున్ముహూర్తంలో మీ చెల్లెలు రాణిలాగే ఉంటుంది, పేరు కూడా రాణియే. అలాగా ఆమె నీ చెల్లెలు రాణియేనయ్యా. అవును రంగన్న, గుణవంతురాలైన నీ చెల్లెల్ని నా కోడలుగా చేసుకోవాలని ఏనాడో నిర్ణయించుకున్నాను బాబు. ఇక అబ్బాయి ఒప్పుకుంటారా లేదానా తన పెళ్లి విషయం పెద్దల నిర్ణయానికి ఏనాడో వదిలిపెట్టారు. ఇక నా భార్య అంటావా, మాట కట్టమే కానీ మనసు మంచిది, నా మాట ఎప్పుడూ కాదు. బాబు నేను నిజమే వింటున్నానా కలగంటున్నానా? కలగదు రంగన్న, నిజంగా నిజం. బాబు నాకు ఆలోచించుకోవడానికి కొంచెం అవకాశం ఇప్పించండి, మా ఆవిడతో కూడా చెప్పి. తప్పకుండా చెప్పడం ధర్మం, ఆవిడ కూడా నా మాట కాదు. బాబు ఎలా తీసుకుంటా? మంచిది, వస్తాను బాబు. శుభం. మన రాణి ఎంతో అదృష్టవంతురాలు సీత, మంచి సంబంధం కుదిరింది, వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఉద్దేశం? అంతకంటేనా, వయసు వచ్చిన ఆడపిల్లని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు. కన్నే కర్పూరం లాంటిది, గృహిణి హారతి లాంటిది. కర్పూరం హారతి దేవుని ముందు వెలిగినాడే దాని విలువ. అలాగే కన్నె గృహిణిగా మారి భర్త సేవలో వెలుగులు విరచిమ్మినప్పుడే ఆమె జీవితం ధన్యం అవుతుంది. సీత, ఏమీ తెలియని అమాయకురాలుగా కనిపిస్తావు. ఆడవాళ్ల గురించి ఎంత చక్కటి ఉపమానం చెప్పావు. నీ నీడలో పెరిగిన రాణి మనకు మంచి పేరు తెస్తుంది. ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఎవరండి? చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో. అబ్బా అంత గొప్పవారా, చెప్పండి. మన ఇంటికి వచ్చారే సోమసుందరం గారు, వాళ్ళ అబ్బాయి డాక్టర్ లేడు, ఆయనకు మన రాణిని ఇచ్చి పెళ్లి చేయమన్నారు. ఒకవేళ నీ తమ్ముడికి రాణిని ఇచ్చి పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకుందాం అనుకున్నావా? నీ ఆశ పాడు చేయకూడదని నిర్ణయం నీకే వదిలేశాను. ఏమిటండి ఆ మాటలు? ఇద్దరిని కన్న బిడ్డల్లా పెంచాం, ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేస్తే లోకం ఏమనుకుంటుంది? అయినా నా తమ్ముడు సంగతి నాకు తెలీదు. ఉండండి, ఈ శుభవార్త అమ్మాయితో చెప్పేస్తాను. సీత ఇప్పుడే వద్దు, అన్ని ఏర్పాట్లు అయ్యాక చెప్తాం. ముహూర్తం ఎప్పుడు పెట్టిస్తారు? సీత నీకు చెప్పకుండా నేను ఏ పనైనా చేశాను, నువ్వు ఎప్పుడంటే అప్పుడు. జన్న మాట అసలు సంగతి, అబ్బాయిని రప్పించింది రంగన్న చెల్లెలి నుంచి పెళ్లి చేయడానికా? అవును. అబ్బా ఇంత తెలివి తక్కువ పని ఎవరైనా చేస్తారటండి? నేను చెప్తున్నా చెద్దు గాని, ఎలా చేస్తారో నేను చూస్తాను. ఈ పెళ్లి అంటూ జరిగితే నేను ఉరి మోసుకు చస్తాను. అమ్మా చూడు బాబు, బంగారం లాంటి నీకు ఈ దిక్కుమాలి సంబంధం చేస్తారట, ఈ పెళ్లి చేసి దేశాన్ని బుద్ధరిస్తారట. రామ రామ, ఎక్కడ డాక్టరు ఎక్కడ ట్యాక్సీ డ్రైవర్ చెల్లెలు, లక్షలు లక్షలు ఇస్తామని ఎన్నో సంబంధాలు వచ్చి పడుతుంటే ఈ దిక్కుమాలి సంబంధం చేసి. శాంత, పెళ్లి విషయంలో నీ దురుస్థలం తగ్గించుకోవడం నీ ఒంటికి చాలా మంచిది. నీకు డబ్బే విలువైంది కావచ్చు, కానీ డబ్బు కంటే విలువైనవి ఈ లోకంలో చాలా ఉన్నాయని నాకు బాగా తెలుసు. మనిషి మనిషిగా బ్రతకలేని ఈ రోజుల్లో దేవతల్లాంటి మనుషులున్న కుటుంబానికి మన అబ్బాయిని అల్లుడిగా చేయబోతున్నాను. రేపే ఆడపిల్లి వారు వస్తారు, అబ్బాయికి అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టిస్తాను, దీనికి తిరుగులేదు. ఏమిటి అయితే అబ్బాయి కూడా ఒప్పుకున్నాడన్నమాట? ఏమిరా మాట్లాడవే, ఇది నిజమేనా? అవునమ్మా, నాన్నగారి ఉత్తరంలో అన్ని వివరాలు రాశారు. రాసినంత మాత్రంలో ఇక ఒప్పుకోవటమేనన్నమాట? అమ్మా
నాన్నగారి ఆలోచనలు ఆశయాలు చాలా విలువైనవని నాకు తెలుసు. మంచి కోసం మానవత్వంతో చేసే ఆయన నిర్ణయాన్ని నేను కాదనలేనమ్మా. అందుచేత నువ్వు గొడవ పెంచకుండా అదే మంచిది. ఏమన్నాడు అబ్బాయి ఈ పెళ్లి ఒప్పుకున్న తర్వాత నువ్వు అరిచి మొత్తుకుని ఏడ్చినా ఏం లాభం లేదు, శాంతి శాంత అంటున్నా. అంతేలే, తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటైన తర్వాత ఇంకా నేను అరిచి ప్రయోజనం ఏముంది? నీ ఇష్టం వచ్చినట్టు అభ్వరించండి. అమ్మా బాబు అబ్బాయి, నీ అమ్మ ఎప్పటికి మారుతుంటావు? దీని గయ్యాలతనం పోవడానికి ఇది ఆపరేషన్ లేదా? నాన్న, పెళ్లి విషయాలు వచ్చేసరికి అందరి తల్లుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి. ఆస్తులు అంతస్తులు అందరూ కోరుతారు, కానీ వాళ్ళను చెప్పి ఒప్పించడంలోనే మనకు ఓపిక కావాలి. అదే ఒక పెద్ద ఆపరేషన్ నాన్న. తొందర ఎందుకు? రేపు చూస్తావుగా. అది సరే, మా కోతి విధవ వెంకట్ వాడు ఎక్కడ? నీకు కొత్త కేసు తీసుకొచ్చాను. మళ్ళీ కసక్క మన కేసా? అబ్బాయి చాలా మంచి వాళ్ళు, నా స్నేహితులు, పరిచయం చేస్తారా? సుబ్బారెడ్డి గారు అదే కదీ, అల్లాడు కృష్ణస్వామి లేక వాదించగల సమర్థుడి, అలా భయపడతాయంటాయా? రండి బ్లేటర్ గారు. తప్పదా, తప్పదు. అది ఎప్పుడు సెట్ చేశాను అక్కడే ఉంచు. వీరికేసానండి, మీరు తీసుకో. కేసు అంటే ఏదైనా సోడా కేసా? అటువంటి కేసు అయితే నేను టేకప్ చేయను. అమ్మమ్మ మీరు ఎలా అంటే ఎలా చెప్పండి, కావలిస్తే కాస్త ఫీజు ఎక్కువ తీసుకోండి. ఫీజు ఎవరికి కావాలండి? ఐ డోంట్ యాక్సెప్ట్. చూడండి, అడ్డమైన కేసు తీసుకుంటే మా ఫాదర్ గట్టి పెడతాడు. ఎవరండి మీ ఫాదర్? సోమసుందరం గారని పెద్ద నగల వర్తకుడు. అబ్బబ్బ, ఒట్టి కంగారు మనిషి అండి. ఓహో, అంత కంగారు మనిషి అండి. మీరు ఎప్పుడు చూడలేదా? బెంగాలీలో వాన్ బా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వంకాయని బంకాయ అంటారు. అందుకే నేను బావాను బాబా అంటున్నా. తండ్రులు కూడా నా చెప్పారా? అయితే పచ్చి మోసగాడు అనే మాట మా నాన్న అంతే రెద్దరే. ఏంటి మీ అబ్బాయి పాడిన మాట? కాడయ్యా, వీడు నా కళ్ళ తమ్ముడు. అయితే ప్లేటర్ కూడా కాడు. కాడు, ఇలాంటి వాళ్ళు మోసం చేయడానికి ఈ విద్య పెట్టుబడి చూడు. అమ్మా అమ్మా అమ్మా, నిన్ను ఇతను ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇదిగో ఎవరి తలం ఒలుచుకొచ్చాడు, అందుకే మోసం చేశాను. ఎక్స్క్యూజ్ మీ పగ్గజం, 1000 అబద్ధాలైనా సరే ఒక వివాహం చేసుకోవాలన్నారు. ఇదిగో సుబ్బారాయుడు, ఆస్తి పాస్తి లేని వీడికి నీ బిడ్డ నుంచి పెళ్లి చేస్తే అలోలక్షణాన్ని అడవులు పారైపోయాడు. ఏం పర్లేదు లేండి, బావగారి తదనంతరం ఆస్తి నాదేగా. చెప్పింది అక్క చెప్పింది, ఒకవేళ ఈ కేసు ఫెయిల్ అయితే మామ తదనంతరం ఆస్తి నాదే. నీ అమ్మాయి చెప్పింది. ఇదిగో సుబ్బారాయుడు, నేను పెడుతున్నాను, రేపు తప్పకొస్తా. తప్పకుండా వస్తాను. మా అక్క కంటున్నారు. మావయ్య ఇంకానా? అయిందేదో అయింది, ఇక మీద మనం బంధువులు. బంధువులు కాదు, రామందరం. మావయ్య నాన్న మళ్ళీ మాట్లాడుకుంటే వెంక తయారయ్యావే పాత కేసు పయ్యావే. ఇలా వెంకట స్వామి బలే వకీలయ్యాడో ప్రేమ కేసు పట్టాడో. కనుగొనగలనో లేనో ప్రాణము తోసుతను, కనుగొనగలనో లేనో ప్రాణము తోసుతను,
కొనగలనో లేనో నేను కూడా తయారయ్యానే ప్రేమ కేసు పట్టానే నాది భలే కేసు అందమైన కేసు నాది భలే కేసు అందమైన కేసు కేసు కోరుకుంటావా కోసు చాలునంటావా కోర్టు కదా హార్ట్ యమ కోర్కెలున్న పాట కోర్టు కదా హార్ట్ యమ కోర్కెలున్న పాట రోజు వచ్చి పోవాలి ఫీజు కూడా ఇవ్వాలి తప్పదు కిల్లా వెంకట స్వామి బలే వకీలయ్యాడో ప్రేమ కేసు పట్టాడో ఆకాశ వీధిలో మెరుపులా మెరిసావు ఆశలో నన్ను త్రోసి మాయమైనావు యాడని ఉన్నావో కొమ్మ అడ్రసైనా ఏటి బొమ్మ నీ అడ్రసైనా ఏటి బొమ్మ వెన్నెల రేయి ఇలాంటరు ఎందుకు రోయి కులు కులు నటి నోయి మసకలో కనవోయి బలే తయారయ్యావే పాత కేసు భయ్యావే చల్ వాహన రంగా నీకు నాకు జోడు కలిసెనులే చల్ మోహన రంగి కొంగులోనే అంగు ఉన్నది పదలే చల్ వాహన రంగా నీకు నాకు జోడు కలిసెనులే చల్ మోహన రంగి కొంగులోనే అంగు ఉన్నది పదవే నీ కొంగులోనే అంగు ఉన్నది పదవే మా బావగారు వస్తున్నారు కూర్చోండి శ్యామసుందరం గారు మీ బావగారా లేకపోతే మీ బావగారా నిన్నటిదాకా శ్యామసుందరం గారు ఈయనకి బాబు గారు అని చెప్పాడు పెద్ద మనిషి వాళ్ళ అమ్మాయి కోసం ఏదో ఒక చిన్న అబద్ధం ఆడేశారు నిండి వెంకయ్య మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడను రంగన్ అంటే ఎవరు మనిషేనండి మనిషే లేవయ్యా మంచివాడే నాని మంచా మేలిం బంగారం ఒకటో నెంప అయితేనే టాక్సీ డ్రైవరే కదా అయితేనే మనిషేనండి ఏమండో మీలాంటి పెద్ద మనుషులు మీటర్ లేకుండా నడుపుతున్నారు జీవితం మా రంగన్ అటువంటి వాడు కాదు మీటర్ వేసి లెక్క ప్రకారం నడుపుతున్నాడు వస్తున్నారా పుణ్య దంపతులు నమస్కారం 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 అందరూ వచ్చారా చాలా సంతోషం
ఏడి సుబ్బారావు గారు అండి. అయ్యా ఇక్కడే ఉన్నాను, మీరు పిలవటమే లేకపోతున్నా. వారు లేకపోతే ఈ ఫంక్షన్ వెలవెల పోతుందని కళకళలాడించే దానికి వచ్చారు. పాపం చెత్తా చెత్తా చెట్టే నోర్మగా పడుతాయి. నమస్కారం, రండి రంగనా. ఏమిటి ఎక్కడ నిలబడ్డారు? ఎందుకు అలా సంశయిస్తావు? రండి, నీ గురించి ఆ తలుపులే కాదు నా హృదయ కవాటాలు కూడా ఎప్పుడు చెప్తుంటాయి. రంగనని చెప్పానే అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం. ఈమె అతని భార్య సీత. నమస్కారం అండి. నమస్కారం. ఆమె అతని చెల్లెలు రాణి. చూడు శాంత, వాళ్ళని లోపల తీసుకుని కూర్చో రంగన్న. పర్వాలేదండి, నేను చెప్తున్నానుగా కూర్చో. పెద్ద మనుషులు ఎదురుగా కూర్చోవటం చిన్నతనం అంటావా? బియ్యం అందుకునే వాళ్ళ మధ్యన తారతమ్యాలు ఉండకూడదు రంగన్న. అయినా కూడా సరే, నీ ఇష్టం. ఎందుకమ్మా సంశయిస్తారు? పరాయి వాళ్ళం కాదుగా, తీసుకోండి. ఇప్పుడే ఇంటి దగ్గర తీసుకున్నామండి. పర్వాలేదు, తీసుకురండి. చూడు రంగన్న, అమ్మాయి మా అందరికీ నచ్చింది. ఇక నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. నాకు మరో ఉద్దేశం ఏముంటుంది? అంతా మీ ఇష్ట ప్రకారమే జరిగింది. నా అభ్యంతరం అంటూ ఏమీ ఉండదు. చాలా సంతోషం రంగన్న. గారు అయ్యా, త్వరలో ఏదన్నా ముహూర్తం ఉంటే చూడండి. తప్పకుండా. ఏమిటి అంతా? ఏదో భోజనానికి తీసుకొచ్చారు, మరి పెళ్లి ముహూర్తం అంటారేమిటి? మాట్లాడుకో, ఏమిటో తర్వాత తెలుస్తుంది. రావద్దు, నా ఇంటికి వెళ్తా, నాకు ఒంట్లో బాగాలేదు. రాణి, ఎందుకంటే వంక దొరకలేదా? చిన్నపిల్లల మంకు పట్టు పట్టుకో. తెల్లాయ రామ్మ. ఎందుకన్నయ్య? తెలుసుకుంటుంది కదా రామ్మ. పదమ్మా, ఊరికే సిగ్గుపడుకో. చూడమ్మా, పెద్దలకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. సిస్టర్, ముందు అక్కగారి కాళ్ళకి నమస్కారం చేస్తే పెద్దవాడ కనకదుర్గకు కలకత్తా కాళీలకు నమస్కారం చేసినంత పుణ్యం. ఓర్పోయిరా, అవతల మీ బావగారు ఉంటే. అవునవును, ముందు గణపతికి నమస్కారం చేయగదు. నోటికి తాళం వేసుకోరా. తెల్లే, అయ్యగారికి నమస్కారం చేయమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. కాబోయ్యా బావగారు. ఏమిటది చూడు? ఆపదేం లేదు కదా? ఆపదేమీ లేదు కానీ. కానీ ఏమిట్రా? చెప్పు చెప్పు నాయనా. ఈ అమ్మాయి త్వరలో బిడ్డ తల్లి కాబోతుంది. ఇప్పుడు మీరు ఏమన్నా? నిజమే అన్నా, నీ చెల్లెలు గర్భవతి. మళ్ళీ ఆ మాట అన్నారంటే నా గుండె బద్దలు అయిపోతుంది. ఆ మాట అనకండి బాబు. మీరు అనుకున్నట్లు ఇది నిజం కాదు. జాగ్రత్తగా చూసి చెప్పండి బాబు. ఏదో కళ్ళు తిరిగి పడిపోయింది, మైకం వచ్చింటుంది బాబు. మళ్ళీ ఆ మాట అనకండి, నేను వెళ్ళాను బాబు. నాయన రఘు, ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే మానేద్దాం. అంతేగాని నీ పరిస్థితితో ఈ కన్ని జీవితాన్ని భరించడం అంత మంచిది కదా. నేను నాన్న, ఇప్పుడు నీ సత్యాన్ని దాటి దీనివల్ల కొందరు జీవితాలే బలైపోతాయి. అందుకే ఉన్నదొన్నట్లుగా చెప్పించాను బాబు. మేము నచ్చకపోతే చెప్పి
నా చెల్లెలను తీసుకుని వెళ్ళిపోతాను. అంతేగాని అపవాదులు వేసి అవమానించకండి బాబు. ధనానికి పేదలమైనా గుణానికి పేదలం కాదు. పరువే మా ప్రాణం. ఆ పరువు పోయిన తర్వాత మాకు బ్రతికే లేదు బాబు. బాబు డాక్టర్ బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను. మళ్ళీ ఒకసారి పరీక్షించండి. ఇది మూర్ఛో మైకో అయ్యిందని చెప్పండి డాక్టర్. రంగన్న, ఇదే స్థితిలో నా సొంత చెల్లెలు ఉన్నా నిజమే చెప్తాను. ఇప్పుడు నిజమే చెప్పాను. నీ చెల్లెలు గర్భవతి. అందులో కాస్త విషం కూడా కలిపి తీసుకురా. ఏమిటండి ఆ మాటలు? తిండి తిప్పలు లేకుండా ఎందుకు ఇలా బాధపడతారు? తిండి తిప్పల గురించి నీకు అసలు ఆలోచన ఎలా వచ్చింది? పరువు ప్రతిష్టలు గంగపాలే, ఎలా బ్రతకటం అనుకుంటున్న ఈ సమయంలో ఆశ అవుతుందా? అమ్మా నాన్న ఇచ్చిన వరం ప్రాణప్రదంగా చూసుకున్న చెల్లెలు తన సుఖమే మనసుఖంగా భావించుకుని అల్లారి ముద్దుగా పెంచుకున్న తోబుట్టు బిడ్డలు లేరని చింత లేకుండా కన్న బిడ్డ కన్నా మిన్నగా కళ్ళల్లో పెట్టుకుని కాపాడిన చెల్లెలు ఇంత దారుణానికి దిగిందంటే కారణం ఏమిటి? ఎవరు? నాకంతు పట్టడం లేదు. నువ్వైనా చెప్పు సీతా, నువ్వైనా చెప్పు. నేను చెప్పగలండి. చెప్పలేవా? ఏం చెప్పమంటారు? నన్నేం చెప్పమంటారు? చెప్పగలవు. కండే కర్పూరంతో సమానమని చెప్పగలిగిన నువ్వు ఆ కర్పూరాన్ని గాలికి వదిలిస్తే అది హరించకపోతుందని నిజం తెలిసిన నువ్వు కర్పూరం లాంటి వయసు వచ్చిన పిల్లలు కాపాడే బాధ్యత నీకు లేదా? మూసుకున్న కంటిని నలిసే కాదు సీత, వెలుగు కూడా తాకలేదు. శ్రీనివతి అని ఇలాంటి నీడలో పెరిగిన పిల్ల ఎక్కడైనా పతనం అవుతుంది. ఇక్కడ ఎందుకు అలా తగ్గింది? దీనికి కారణం ఎవరు? చెప్పాలి, చెప్పి తీరాలి. చెప్తాను. చెప్పు చెప్పు సీత చెప్పు. మనమే. అవును, మన ప్రవర్తనే కారణం. సీత ఆవేశపడకండి. గతాన్ని ఒక్కసారి ఆలోచించండి. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉండగా మనల్ని మరిచి మనం ప్రవర్తించాం. అది మంచిది కాదని ఎన్నో సార్లు చెప్పాను. అన్నం పుణ్యం తెలియని పిల్లలు మంచి కాని చెడ్డ కాని పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారు. అల్పమానం ఉన్నంతలో నీటిగా బతకాలనుకున్నవాడిని ఉండటం నేను అనుకోని లోపం పాపంగా పరిణమించి నా చెల్లెలి జీవితానికి శాపమైంది. ఈ బాధ నేను భరించలేను స్వామి, భరించలేను. నా చెల్లెలి జీవితాన్ని నిలువు నా కలిసిన ఆ కిరాతకుడు, ఆ కిరాతకుడు నన్ను మరణించడానికి వచ్చావు అమ్మా. నీ అన్నయ్య అందరన్నయ్య లాంటి వాడు కాదమ్మా. భార్య రాగానే చెల్లెల్ని మర్చిపోయేటంతో దౌర్భాగ్యం కాదమ్మా. రాణి, ఇదే మరొకడైతే ఏం చేసేవాడో తెలిసిన నిలువు నా ప్రాణాలు తీసేవాడు. ఎంత జరిగినా నిన్ను ఇప్పటికీ క్షమిస్తున్నా. నిజం చెప్పమ్మా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ దౌర్భాగ్యం ఎవరు? చెప్పమ్మా. సీత, రాణి నోరు మెదపలేకపోతుంది. నువ్వైనా చెప్పు సీత చెప్పు. ఎవరైంది నాకు తెలుసుంటే వాడి చెవ ఈ పాటికి మీ కాళ్ళ ముందు ఉండేది. వదిలా చెప్పమ్మా చెప్పు. రాణి, నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోవాలి. ఎవరండి? టాక్సీ స్టాండ్ లో నోటుకొచ్చినట్టు ఆగారు. సినిమా నుంచి ఒంటరిగా రాణిని వాడి టాక్సీలోనే తీసుకొచ్చాడు. ఒకనాడు ఒక శుభానికి మనం వెడుతుంటే ఎదురొచ్చిన సత్యం ఇంట్లో రాణి ఒంటరిగా ఉందని తెలుసుకునే ఇంత ఘోరం చేశాడు. వాడిని మరెవరు? ఎవరి పాపానికి కారణం? చెప్పాలి, చెప్పి తీరాలి. ఎంత పనిచేసేవరా? ఎవరు? మన వాస నీ తమ్ముడు వాస. చూసావా సీత, నీ తోడు పుట్టివాడంత ఘోరం చేశాడు. వాసు అని రాదు. నేను అపకారం చేశాను.
కళ్ళ బిడ్డల కళ్ళలో పెట్టుకు పెంచినందుకు నువ్వు చూపించవలసిన కృతజ్ఞత ఇదేనా? మాట్లాడవేంద్రా, వాళ్ళ వంటి నా వంశంలో విషం కలిపావు, నిప్పులాంటి నా పరువు మర్యాదల్ని మసిముగ్గులా మార్చివేశావు, నలుగురిలో తల ఎత్తుకోకుండా చేశావు, విశ్వాసఘాతకు. అదే రక్తం పసుకులు పుట్టావే నువ్వు, నువ్వు ఇలాంటి పాపించమని ఎలా చేశావు? నా కుటుంబాన్ని సర్వనాశనం చేసి నిన్ను నరికి పారేస్తా. నువ్వెక్కడ దాక్కున్నా సరే నీ రక్తంలో స్నానం చేస్తాను రా, నీ బాధ్యత ఏముంది రా, నేను నిన్ను తట్టే వరకు ఉంచిపెట్టు. తప్పే లేదు, ఆ కురోడ్ కావాలనే ఆ కార్ కింద పడ్డాడు. Honey.
అనుకున్న గలను లేను ప్రాణముతో సఖిని. సార్ సార్ మిమ్మల్ని ఎవరు? కళ్ళకు అద్దాలు కూడా ఉన్నాయే, కనిపించడం లేదా? పోలీస్ ఇన్స్పెక్టర్ మిస్టర్ మీసాల పరాంకుశం. పరాంకుశం గారు, మీరెవరో మాకు తెలియదు, మా ఇంటికి ఎందుకు వచ్చారు? మేమేం నేరం చేయలేదే. చేయలేదా? ఇప్పుడు డ్రైవ్ లో దాచిపెట్టిన వస్తువు ఏమిటి? ఒకరోజు పార్క్ లో ఒక యువతిని బలాత్కరించి ఆవిడ బయట కొంగు లాగి, ఆ కొంగును మీరు తీసుకున్నారా లేదా? అయ్యో, తలదరిచిపోయి కళ్ళు కనపడటం లేదు, నాకెందుకండి? మీలాంటి వాళ్ళకి కావాలి, బిలో 15 ఇయర్స్ గర్ల్స్. చెప్పండి, ఆ బయట కొంగు తీశారా లేదా? నిజం చెప్పకపోతే ఉత్తి రికమెండ్ చేస్తాను. 303-405. కూర్చోండి బాబు, కూర్చోండి. నేను కూర్చోవడానికి రాలేదు. కూర్చోండి పరాంకుశం గారు. బాబు, మిస్టర్ సుబ్రాయుడు, నేను చెప్తున్నాను, మీరు కూర్చోండి. ఇంతకీ తమరు వచ్చిన పని చెప్పారు కాదు. ఈ కేసు విషయమే కాదు, మరొక కేసు కూడా ఉంది. మీకు మసలు మారే అంటే తెలుసా? తెలియదండి, తెలుసును. వెంకట్ లాయర్ గా పెట్టి మత్తుల మారయ్యను మోసం చేసినట్లుగా మాకు రిపోర్ట్ వచ్చిన దాని విషయమేమి? ఏమిటి నాన్న గొడవ? అబ్బాయి ఎవరు? అబ్బాయి కదండి, మా అమ్మాయి షీజ్ మై డాటర్. అమ్మాయా? ప్యాంటు స్లాక్ తొడుక్కుంటే మగాడు అనుకున్నాను. మనం రేపటి నుంచి లంగా తొడుక్కోవడం బెటర్. మీ మొగోళ్ళు కూడా వేసుకున్నారు కదా జాకెట్లు. ఎందుకు మీరెవరు? కనిపించడం లేదా? పోలీస్ ఇన్స్పెక్టర్ పరాంకుష. పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాన్న, పాపం దారి తప్పు వచ్చినట్టున్నారు. అయ్యో, ఆ వెంకట గారు కొంప ముచ్చారే, మా కొంప ముచ్చారు. మిస్టర్ సుబ్బరాయుడు, ఆ వెంకట మరొకసారి ఏమన్నా అన్నారా, నాకు కోపము వస్తును. వాడు కనపడితే పీకి పిసికి చచ్చేస్తాను, మీకు కోపం వచ్చినా సరే. పాటించి ఊరంతా అతగాడు యోగ్యుడు, అమాయకుడు, పాపం పసిబిడ్డ అంటారే. ఎవరండి వాడే? అమ్మా అమ్మా అమ్మా, బట్టి కోటి తప్పు కోటి సంఖ్య. అదంతా ఉట్టిదే, మా నాన్న ఊరికే అంటున్నాడు. అయితే వెంకట్ అంటే మీకు ఇష్టమేనా? ఆయన అంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటే ఆయనే చేసుకుంటాను, లేకపోతే మానేస్తాను. ఏమన్నా వాడిని పెళ్లి చేసుకుంటావా? నీ పీక పిచ్చికేస్తాను. ఎందుకు? ఎందుకా? వాడు వకీల వేషం వేసుకొచ్చి మనల్ని మోసం చేయలేదు, మన పంపకి ఇన్స్ట్రక్టర్ని కూడా పంపించాడు. మన పరువు ఏం కాదు. నన్ను తంపి వాడిని పెళ్లి చేసుకో లేదా? ఉంటున్నా. అయితే ఇన్స్పెక్టర్ గారు అందుకు వచ్చారా? మా నాన్నగారికి ఏమీ తెలియదు, ఆ వెంకట వకీలన్నీ మమ్మల్ని మోసం చేశారు సార్. నిజమా? నిజం సార్. నిజం? నిజం. ఈ ముఖం చూసి చెప్పు, బాగా చూసి చెప్పు, లేదా నా చేతితో నేను ఆరక్షిస్తాను. చెప్పమ్మా, సరిగా చెప్పు, ఉన్నదన్నట్టు చెప్పు, నువ్వేమీ భయపడక. వెంకట్ నీతో గాని మీ నాన్నతో గాని ఎప్పుడైనా ప్లీడర్ని చెప్పాడా? లేదే. లేదండి, అసలు చెప్పినట్టు కూడా గుర్తు లేదు. మిస్టర్ సుబ్బరాయుడు ఇప్పుడేమంటారు? ఏమమ్మా ప్లేట్ తిప్పేసి ఇప్పుడే చూశాను. మీసాలు కాదు నాన్న మీసా. అయ్యో, నా చిట్టుకల్లి. ఆ మసల మారి మీసాలు జ్ఞాపకం వచ్చి కంగారు పడి ఏదేదో చెప్పేస్తుంది బాబు. మీరు ఇదేమి నమ్మద్దు, మీ మీసాల గురించి కాదు. అయితే ఆ మిస్టర్ సుబ్బరాయుడు వెంకట్ గారికి మీ అమ్మాయి గారికి వివాహం ఎప్పుడు? వెంకట గారికి మా అమ్మాయికి వివాహమా? మా అమ్మాయి పక్కన వెంకట గారు కూర్చునే అర్హత ఉందా అంటాను. ఐసీ. అంటే వెంకట్ని మీ అమ్మాయి పక్కన కూర్చొనివ్వరని అర్థం, అంతేనా? అంతేనండి. నేను చచ్చినా మా అమ్మాయి పక్కన వెంకట గారిని కూర్చొని దిమ్మను. మీ నాన్న చాలా తెలివైన వాడు. లేకపోతే ఈ సంసారాన్ని ఇలాగ ఎందుకు వస్తానా బాబు? కాదు సార్. మిస్టర్ సుబ్బరాయుడు సెలవిస్తాను. సరదాగా నాన్న, మమ్మల్ని కేసులోంచి ఎలాగోలాగో బయటపడే ఉపాయం చూడాలండి. చూద్దాం. వెంకట్ తను వకీలని మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు కదా? చెప్తాం. అతని చేత ఒక ఉత్తరం వ్రాయించి తీసుకురండి. ఏమనండి? మిమ్మల్ని, మీ అమ్మాయిని, మత్తల మారయ్యను తను వకీలని చెప్పి మోసం చేశారని, సదరు కేసుకు మీకు ఏమి సంబంధం లేదని అతను ఉత్తరం రాసి ఇవ్వాలి. అప్పుడు మిమ్మల్ని విడిచిపెడతాం, లేదా? అయ్యో, వాడిని ఎలాగో నాకు బాస్తా కొట్టించి ఉత్తరం రాయించి పట్టుకొస్తాను సార్. షూర్. దానికో ప్లాన్ ఉంది సార్. నాన్న,
నీ ప్లాన్ అంతా ఇన్స్పెక్టర్ గారు చెప్పే వాల్తాలు కొట్టించడంలో నీకంట ఘనుడు. అయితే వినండి సార్, నువ్వు ఉత్తరం రాసిస్తే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాను సార్. దాంతో వాడు నమ్మేస్తాడు, ఉత్తరం ఇచ్చేస్తాడు. ఎలా ఉంది ఐడియా? ఎందుకైనా మంచిది, మీ మెదడు ఇన్సూర్ చేసుకోండి. ఈ దెబ్బతో వాడు డెఫినెట్ గా పోతా ఉంటాడు. కానీ మీరు మాత్రం ఇదే ప్లాన్ లో ఉండాలి, లేదా నేను పోతా వాళ్ళకి వస్తుంది. నేను చెప్పినట్టే చేస్తాను సార్, చెప్పినట్టే చేస్తాను. కనకదుర్గ, కలకత్తా కాళీ, కాశీ, అన్నపూర్ణ, శరణు తల్లి, నిన్నే నమ్ముకున్నాను. ఏమండి ఏమిటలా కూర్చున్నారు? రఘు ఊరికి వెళ్తానంటున్నాడు, లేచి ప్రయాణానికి ఏర్పాటు చేయరాదు? ఏమిటండి అలా చూస్తారు? నేను ఆదిలోనే చెప్పాను రంగన్న రంగన్న అని ఊరే గారు, ఇప్పుడు ఏమైంది చాలా తీసుకున్నారు. శాంత, నోటుకొచ్చుడల్లా వాకు. ఇలాంటి సమయంలో వాళ్ళని ఆడిపోసుకోవడం అంత మంచిది కాదు. మంచిది కాదు, తమరు బట్టిన కుందేటికి మూడే కాళ్ళు. నన్ను విసిగించక విడిచిపెట్టవే. ఏ విడిచిపెట్టక, నెత్తి రెక్కించుకుని ఊరే గారు. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా నాన్నగారిని మాటలతో బాధ పెట్టొద్దని. వీడొకడు ఏమీ తెలుసుకోకుండా నాకు చెప్పొస్తాడు. అసలు బాధపడవలసింది రంగన్న గాని, ఈయనకెందుకంట అడగరా సంగతి. ఆహా, వీడెందుకు అడుగుతాడు? తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటేగా, అఘోరించండి. నాన్న, ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? అదంతా ఒక పీడకలగా మర్చిపోండి నాన్న. అది కాదు నాయన, నా జీవితంలో ఏ కార్యం తలపెట్టినా ఊడుకోవడం ఉంటుంది. అదేగాక రంగన్న లాంటి మంచి మనిషిగా ఈ పరీక్ష బంగారాన్నేగా రాతి రంపాన్ని పెడతారు, అలాగే కాలం కూడా మంచివాడనే పరీక్షిస్తుందిరా. నిన్ను పెళ్లి కొడుకుగా చూడాలనుకున్నాను, ఇంకా కాలం కలిసి రాలేదు. బాబు, నువ్వు ఇవాళ వెళ్ళాలా? అవునన్న. సరే, జాగ్రత్త, కారు ప్రయాణం. అలాగే. ఎక్కడికో వెళ్ళిపోయిందండి. చూడండి, ఏం చేద్దామండి? మాట్లాడేవండి. మీ మనసు ఇలా రాయిలా మారుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఇంటికి రాగానే కంటికి కనిపించకపోతే రాణి రాణి అని కలవరించేవారే. కన్న బిడ్డలా కంటికి రప్పలా చూసుకున్న చెల్లెలు ఇల్లు వదిలి వెళ్ళిపోతే పట్టించుకోరు. మాట్లాడేవండి. ఏం మాట్లాడ, వెళ్ళిపో. మాట్లాడకుండానే వెళ్తాను, ఎప్పుడో ఒకప్పుడు మీ కంటికి కనిపించకుండా శాశ్వతంగానే వెళ్ళిపోతాను. మనసుండి కూడా మానునయ్యా, మాటుండి కూడా మోగనయ్యా. బాధ నుంచి దూరం కావాలని అన్నయ్యకే దూరం అయ్యావా అమ్మా. నీవిక్కడ ఉన్నట్టు మీ అన్నయ్య తెలియను. చాలా ధైర్యంగా ఉంటా.
నా పని వేస్తారు
మన రంగన్న భార్య చేత లేదండి. సీత ఆవిడకు నొప్పులు వచ్చానండి, నర్సింగ్హోంలో జాయిన్ చేశారండి. రంగానికి సంగతి తెలియదంటండి. ఏం నర్సింగ్హోంలో? అదండి ఉటార్ నర్సింగ్హోం. ఉషారు కదా అది ఉషా. ఉషా నర్సింగ్హోం చాలా కాస్ట్లీ నర్సింగ్హోం. రంగన్న భరించగలడా? హలో ఉషా నర్సింహమ్మా? నేనండి శరాల్ సోమసుందరాన్ని మాట్లాడుతున్నా. డాక్టర్ అమ్మగారు ఉన్నారా? నేనేనండి, డాక్టర్ ఉషా స్పీకింగ్. మీరేం మాట్లాడుతున్నారా? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మరేం లేదు, సీత అనే అమ్మాయి మన హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అవునండి. ఆ అమ్మాయి మాకు కావాల్సిన అమ్మాయి అండి. కాస్త జాగ్రత్తగా చూడండి, వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ బిల్లు అది నేనే పంపిస్తాను. అలాగే. థ్యాంక్స్. నమస్కారం అమ్మా. రంగన్న, మీ భార్య నొప్పులు పడుతుంటే హాస్పిటల్లో చేర్చారు. ఏ హాస్పిటల్? ఉషా నర్సింగ్ హోమ్. సీత సీత నిద్రపోతున్నావా? అవునవును, ఎంత బాధపడ్డావు. నిద్రపో నిద్రపో. ఏమిటి ఎలా చూస్తున్నావు? మీ అమ్మ బాధపడ్డప్పుడు నేను ఇక్కడ లేనని కోపమా? అంతా అమ్మ పోలికే. రైట్, అసలు నేను నీతో మాట్లాడు, నువ్వు మీ అమ్మ అవుతే. రక్తం ఎక్కువగా పోవడం వల్ల ముందే నేర్పించి. సరే సోమసుందరం మాట్లాడుతున్నానండి. మా సీత ప్రసవించిందా? తల్లి బిడ్డ కులసాగ ఉన్నారా? ఐ ఆమ్ సారీ, ఆమె చనిపోయింది. రంగన్న బిడ్డని తీసుకుని వెళ్ళిపోయాను. ఈ భూమి మీద నాకు చాలా పనుంది.
ఇంకా నాకు టికెట్ రాలేదు. నువ్వు చావడం ఖాయమన్నమాట. ఖాయమా ఖాయమన్నారా? పంక, చచ్చే ముందు చివరిసారిగా ఒక డ్యూయెట్ పాడుకుందామా? ఏం పాడుకుందాం? పోదు ఒంటరిగా ఉందన్న సంగతి తెలిసి కూడా ధైర్యం చేయలేకపోయాను. రంగన్నైనా రాణి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండేది. నోరు మూయవా, పాప వాళ్ళ కుటుంబం చెట్టుకో పెట్టైపోతే మధ్య నీ కూడా ఏముంటాయి? పాపం ఆ రంగన్న పసిపాపతో ఎక్కడున్నాడు, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. అప్పుడే 4 మాసాలైందిగా. ఎక్కడ విధి కాటు వేయదో, ఎక్కడ కన్నీరు మండదో, అందాక నా పయనం అందాక. నవ్వుతూ బ్రతికే వారు కొందరు, ఏడుస్తూ చితికే వారు కొందరు. నా సంగతి వేరురా, నే జీవించేనురా. నా సంగతి వేరురా, నే జీవించేనురా. నవ్వుతూ ఏడవలేక, ఏడుస్తూ నవ్వలేక. ఎందాక ఈ పయనం, ఎందాక ఈ పయనం, ఎందాక. చెల్లినే తల్లిలాగా చూశాను, ఇల్లాలిని గుండెల్లో నదాచాను. ఆయురువురు దూరమై నా దైవం క్రూరమై, ఆయురువురు దూరమై నా దైవం క్రూరమై. మల్లె తోటలో తోటలో
ఇటి మంటలు చూశాను ఎందాక ఈ పయనం, ఎందాక ఈ పయనం, ఎందాక జాతకుని నీడ నానా నీకెందుకురా, నష్ట జాతకుని నీడ నానా నీకెందుకురా, పచ్చనియే పల్చనైనా బ్రతకరా నువ్వైనా, బ్రతకరా నువ్వైనా, ఎందాక ఈ పయనం, ఎందాక ఈ పయనం, ఎక్కడ విధి కాటు వేయదో, ఎక్కడ కన్నీరు మండదో, అందాక నా పయనం అందాక. అంతమయ్యే సమయంలో నేను మొయలేని బాధ్యతలు నా మీద పెట్టాను. వారికి ఏ విధమైన లోపం రాకుండా కాపాడాలని మీకు వాగ్దానం చేస్తున్నాను. డాక్టర్, తన కారు కింద పడిన నన్ను ధర్మారావు గారు కాపాడి బ్రతికించి ఈ ఆస్తి అంతా నాకు అప్పగించి ఆయన తను సాధించారు. అనుకున్న అదృష్టం కలిసి వచ్చింది. అయినా గతాన్ని తెలుసుకుంటే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. బాధ కలిగించే గతాన్ని మర్చిపోవడం మంచిది బాసు. అదృష్టం అందరినీ భరించదు. అయితే నేను అర్హుని అంటారా? నో డాక్టర్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. మేనేజర్ గారు, మీరు చాలా కాలంగా ధర్మారావు గారి వద్ద పనిచేస్తున్నారుగా. అవునండి. అయితే మీలాంటి సౌహృదయులు ఇంతమంది ఉండగా అనామకుడిని, అనాథుడైన నాకే ఈ అవదాసి ఎందుకు అర్పణ చేశారు? మీరు ఎవరో చెప్పగలరు? మీరు కూడా ఇది నా అదృష్టాన్ని సమాధానం చెప్తే నాకు తృప్తి కలిగించారు. చెప్పండి. వారికి మీ వయసులో ఉన్న బిడ్డే హఠాత్గా కార్ యాక్సిడెంట్ లో మరణించారు. ఆనాటి నుంచి అయ్యగారు అదే బెంగలో పడి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. అదే వయసులో ఉన్న మిమ్మల్ని అదే స్థితిలో చూడటం వల్ల అయ్యగారికి తిరిగి తన బిడ్డే గుర్తుకొచ్చారు. అవును బాస్, మీరే తన బిడ్డగా భావించి బ్రతికించమని ఎంతగానో ప్రాధాయపడ్డారు. మీరు బ్రతికితే ఆయన తన బిడ్డే తిరిగి వచ్చినంతగా మురిసిపోయారు. ఆనందంలోనే ఆస్తంతా మీకు రాసి ఆయన కన్ను మూశారు. అర్థమైంది డాక్టర్, అర్థమైంది. ఋషి లాంటి ఆ మహనీయుని మందిరంలో ప్రవేశించగానే నాలో ఏదో మార్పు కలిగింది. వారి ఆశయాలే నా పూజా పుష్పాలుగా భావిస్తాను. మేనేజర్ గారు, ధర్మారావు గారి పుట్టినరోజు ఈరోజు కదా? అవునండి. వారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని పని వాళ్ళందరికీ 3 మాసాలు బోనస్ ఇవ్వండి. అంతేకాదు, డాక్టర్ రఘు హాస్పిటల్ 10,000 డొనేట్ చేయాలని అనుకుంటున్నాను. మీరేమంటారు? నీకు ఈ విషయం ఎలా తెలిసింది బాబు? అయ్యగారు కూడా ఒకప్పుడు డాక్టర్ గారు హాస్పిటల్కి 10,000 రూపాయలు ఇవ్వాలని నాతో అన్నారు. నిజమేనా మేనేజర్? నిజమా? అయితే అదృష్టం ఉంటుంది, వారే నాలో ప్రవేశించి నన్ను పునీతుని చేస్తున్నారనే భావం ఇప్పుడే కలిగింది. డాక్టర్, ఇది నా కోరిక, ధర్మారావు గారి కోరిక, మీరు తప్పకుండా స్వీకరించాలి. థ్యాంక్ యూ మిస్టర్ బాస్. మీ ఉదారతకు నేను ముగ్ధుడనవుతున్నాను. సంతోషం డాక్టర్. విశ్వాస్,
ఇక మీద మీరు ఈ వాషింగ్ స్టిక్ ఉపయోగించక్కర్లేదు. ఫ్రీగా నడవచ్చు. వస్తాను. మేనేజర్ గారు. బాబు, ఈ లెటర్ వెంటనే పోస్ట్ చేయండి, తెలియచేయండి. అలాగే బాబు. కన్న బిడ్డలా కాపాడిన వాళ్ళకి ద్రోహం చేశాను. నీచు అక్క బావ ఏమనుకుంటున్నారు? రాణి ఎలా ఉందో? ఏమైందో? హాస్పిటల్ తీసుకొచ్చారు ఎందుకా? పళ్ళ మీద నేను పడుకోబెట్టి ఆపరేషన్ చేద్దామని. లేకపోతే ఏమిటా ప్రశ్నలు? నా అల్లుడు డాక్టర్ని చెప్పానా? అతనిది ఈ హాస్పిటల్, మనం తలదాచుకోవడానికి చక్కటి ప్లేస్. కాకపోతే నువ్వు కాసేపు మూగదండలా నటించాలి. మూగదండలాగా? నా వల్ల కాదు, నీ వల్ల కాదా? మర్చిపోయావా మసల మారి? వాడి కళ్ళు, వాడి ముక్కు, వాడి గుడ్లు, వాడి కత్తి. అమ్మ బాబాయ్, వద్దు. నేను చెప్పినట్టు చెయ్యి. కాసేపేలే, ఏది నటించుద్దాం. తింటావా? డాక్టర్, మీరు వెళ్ళే గ్రంథాలు రెడీ చేయండి. అల్లుడు! అరే వెంకట్, ఇప్పుడు వచ్చావు? అమ్మ నాన్న అంతా క్లాసగా ఉన్నారా? వాయిస్ అంతా బాగున్నారు. అలా కూర్చో. థ్యాంక్ యూ. కానీ అల్లుడు, ఈ అమ్మాయే పాపం. ఎవరా అమ్మాయి? మా అమ్మాయి కాదు, సుబ్బారాయుడు గారి ఏకైక పుత్రిక పంకజం. ఉన్నట్టుండి సడన్ గా మాట పడిపోయింది అల్లుడు. అంటే మాట్లాడలేదా? మాట్లాడుతుంది మూగదానిలాగా. ఓహో, మూగదానిలా మాట్లాడుతుందా? అదే పంకజం. పాప వయసులో ఉన్న పిల్ల, అందుకేగా ఈ అవస్థ. పంకజం, చూసావా డాక్టర్లుడికి నువ్వంటే ఎంత చాలు. ఇది ఆ కోకిల కంటిపోతు ఒక్కసారి మాట్లాడడానికి ట్రై చేశా. అల్లుడు, ఇది వరస. అయితే ఈ అమ్మాయికి ఈ రోగం ఎన్ని రోజులుగా ఉంది? ఈ రోగం 4 రోజుల క్రితం బాగానే ఉంది అల్లుడు. అంత క్రితం బాగానే మాట్లాడేది అనమాట. అయ్యో, వత పిట్ట బాగితే డబ్బాలాగా ఒకటే లడలడలడ. కాలేజీలో ఈ గయ్యాలి పంకజం పేరు చెప్తే గడ్డ 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 గడ్డ. ఏమిటో నవ్వు? నవ్వు కాదు, అది ఏడుపు. ఏడిస్తే నవ్వినట్టు ఉంటుంది, నవ్వితే ఏడిచినట్టు ఉంటుంది. అదే ఆవిడ గారి స్పెషాలిటీ. దీనికి ఒక్కటే ట్రీట్మెంట్ చెప్పాలి. కాస్త కొండనాలుక కక్కేస్తే. కొండనాలి కక్కేస్తే ఉన్న నాలుగ ఊడిపోతుందేమో. అయ్యో బాబాయ్, కొండనాలి కక్కేస్తారా? మామయ్య, మరి మాట్లాడలేదన్నావుగా. మాట్లాడడం, అది సడన్ గా వస్తుంటుంది, మళ్ళీ సడన్ గా పోతుంటుంది. చూడు, మళ్ళీ మూగదని చూడు. చూస్తున్నా చూస్తున్నా. లోపల మంచిది ఎందుకు మాట్లాడావు? తెలిచిటివా అల్లుడు? వెంకట్, నేను డాక్టర్ని అనుకుంటున్నావా? యాక్టర్ అని ఎలా అనుకుంటారు? అదే చెప్తున్నాను, నీ యాక్టింగ్ ఈ డాక్టర్ దగ్గర పనికిరాదు. వయసులో ఉన్న ఒక పిల్లని తీసుకొచ్చి నన్నే మోసం చేయాలనుకున్నావా? అల్లుడు అల్లుడు, ఇవి చేతులు కావు, కాళ్ళు. చెప్పు, నిజం చెప్పు. అది ఒక ఆపదలో పడి నీ హాస్పిటల్లో తలదాచుకుందామని మేమిద్దరం వచ్చాం. ఆ అమ్మాయికి నీకు సంబంధం? పవిత్రమైన బంధం, ప్రేమించుకున్నావు, పెళ్లి చేసుకోబోతున్నావు. వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడా? వాళ్ళ నాన్నగారు చేసుకునేది ఈ అమ్మాయిని. అదే ఒప్పుకున్నాడు, కానీ ఒక చిన్న లిటిగేషన్. నేను పీటర్ వేషం వేసుకుని మచ్చల మారేయని రౌడీ గారిని మోసం చేశాను. వాడు మమ్మల్ని చంపుతానని కక్ష కట్టాడు. ఆత్మరక్షణార్థమై వచ్చావు, ఆపదలో ఉన్నావు, మమ్మల్ని ఆదుకోవాలడు. మరి ఆ సంగతి ముందే చెప్తే బాగుండేదిగా. బుద్ధి గడ్డి తిని. అది నీకు అలవాటే కదా. సరే, పద పద. Thank you.
రాణి. ఎక్కడికి వెళ్తున్నా? శాంతి దొరికే చోటికి. చాలా సులభంగా సమాధానం చెప్పావు. రాణి, ఈ లోకంలో మనకు నచ్చిన వస్తువు ఏది పోయినా తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం మాత్రం అలా కాదు. అది చాలా విలువైంది, పోతే తిరిగి రాదు. నిజమే కావచ్చు, కానీ ఈ ప్రాణం తనకో ఇతరులకో ఉపయోగపడాలి. అలా జరగకపోతే ఈ ప్రాణం ప్రాణాన్ని మోస్తున్న శరీరం వృధాయి అవుతుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ఇంత ధైర్యం చేశావే, నిజంగా ఆ ధైర్యమే నువ్వు జీవించడానికి ఉపయోగపడితే నీ జీవితం నందనవనం అవుతుంది. ఆత్మహత్యకు క్షణిక ధైర్యం చాలు, కానీ జీవించడానికి ఆ ధైర్యం అనుక్షణం సమిగిల్లిపోతుంది. అందులోనూ నేను ఈ స్థితిలో బ్రతకడం సాధ్యం కాదు డాక్టర్, సాధ్యం కాదు. ఎందుకు కాదు? సముద్రంలో జీవిస్తున్న చేపలు కెరటాల తాకిడికి భయపడి ఒడ్డును పడుతున్నాయా? లేదే. కనీసం ఆ చేపలకున్న ధైర్యమైనా మనకు లేకపోవడం నిజంగా మానవత్వానికే సిగ్గుచేటు. డాక్టర్, నాకు ఇప్పుడు కావాల్సిన హితబోధ కాదు డాక్టర్, రావడానికి మార్గం. దయచేసి నా దారికి అడ్డు రాకండి డాక్టర్, అడ్డు రాకండి. రాణి, సావనివ్వడానికేనా నిన్ను కాపాడింది? నన్నెందుకు కాపాడారు డాక్టర్? నా గురించి అన్ని తెలిసి కూడా నన్నెందుకు కాపాడారని అడుగుతున్నాను. అది నా ధర్మం రాణి. జైల్లో పెట్టిన ఖైదీకి నేరం చేశాడని ఆహారం పెట్టడం మానేశారా? రోగం వస్తే చికిత్స చేయించకుండా ఊరుకుంటారా? కరుణ నేరాన్నే కాదు, ఎంతటి ఘోరాన్నైనా క్షమించు డాక్టర్. మీ కరుణను నేను శంకించటం లేదు. ఒక ప్రాణిని రక్షించిన పుణ్యం మీకు దక్కుతుంది, అందుకు మీరు సంతోషపడతారు. కానీ దానివల్ల ప్రయోజనం, నేను క్షణక్షణ నరకాన్ని అనుభవిస్తున్నాను డాక్టర్. అది మీరు అర్థం చేసుకోలేరు, మీరు అర్థం చేసుకోలేరు. రాణి, నా మాట, ఆ భగవంతుడే నిన్ను చావు నుండి తప్పించి తిరిగి బ్రతికే అవకాశం ప్రసాదించాడు. ఈ పునర్జన్మలు నీ బ్రతుకును ఆనందమయం చేసుకోవాలనే ఆలోచనైనా రావటం లేదా? అమావాస్య రోజున వెన్నెలు వస్తుందా డాక్టర్? నా జీవితానికి ఆనందమా? నాలో ఆ కోరిక ఏనాడో నశించిపోయింది డాక్టర్. రాణి, మీరు శవాన్ని శృంగారించాలని చూస్తున్నారు. రాణి, అవును డాక్టర్, అవును, ఆయనతో పాటు నేను ఏనాడో. రాణి, రాణి, మాకే వీలేదండి, మీరెక్కడ చూస్తారు? అవును, మిమ్మల్ని ఎక్కడో పెద్దవాడ ప్లాట్ఫామ్ లో చూసినట్టుందే. మీరు ఎప్పుడు ప్లాట్ఫామ్ మీద తిరుగుతుండేవాళ్ళ? మీరు చూడలేదండి, టీ పట్టుకుని హలో వాసు, ఐఎమ్ సారీ, లోపల పేషెంట్ సీరియస్ గా ఉంటే కొంచెం ఆలస్యం అయింది. మునిగింది కొంప. మళ్ళీ ఏం కంగారు పడ్డారు? అయ్యో, కంగారు పడ్డం మన జన్మ హక్కేగా. ఇందాక పెట్టాడే అతను లాంటి వాడిని పెద్దవాడ ప్లాట్ఫామ్ మీద ఇంకొక అతను చూశాను. అతనే ఇతను అనుకుని ఏవో చీప్గా వాగాను. ఇంతలో అల్లుడు వచ్చి అతని గ్రాండ్ గా సెకండ్ ఇచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. మన గతి ఏమవుతుందో ఏమో. చెప్పుల్లో కాలు పెట్టి నీకు అలవాట్లేదుగా, ఎప్పుడు పప్పులోనే. లేదు, బాగా జోక్ చేసేవే. మీరెప్పుడు ఎందుకో మానసికంగా బాధపడుతూ ఉంటారు, ఇదంత మంచి పద్ధతి అని నేను అనుకోను. సంతోషంగా జీవించవలసిన వయసులో బాధపడుతూ ఉంటే పైకొస్తున్న మలుపును తుంచి వేసినట్లు అవుతుంది. మీరన్నదానిలో నిజం లేకపోలేదు డాక్టర్. నాలో బాధ తొలగిపోవాలని నేను కోరుకుంటున్నాను. అదే జరిగితే నాలాంటి అదృష్టవంతుడు మరి లోకంలో కొండ. కానీ నా ప్రయత్నం ఫలించి ఆశ ఏ కోసం లేదు. ప్రయత్నం అంటే? తర్వాత చెప్తాను డాక్టర్. పోనీ, మీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. మనసు మనసు అంటూ ఉంటే కోరుకుంటుంది, ఆ రెండూ లేకపోతే పెళ్లి ప్రసక్తే లేదు డాక్టర్. అవును, నాకేదో సలహా ఇస్తున్నారు. మీరెంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉంటాను కారణం? నిజంగా బ్రహ్మచారిగానే ఉంటూ రోగుల సేవలోనే నా జీవితాన్ని పునీతం చేసుకోవాలనుకున్నాను. కానీ మా నాన్నగారు ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆయన ఉన్నతమైన ఆశయాల ముందు నా నిర్ణయం వెలవెరిపోయింది. నా పెళ్లి విషయం మా నాన్నగారికి విడిచిపెట్టాను. అన్ని ఏర్పాట్లు చేశారు. తాంబూలాలు పుచ్చుకునే ముందు ఆ అమ్మాయికి నా జీవితంలో ఇట్స్ గెటింగ్ లేట్. లోపల పేషెంట్ చూడాలి. బాబు, మీరు విజయవాడ రంగన్న గారికి రాసిన లెటర్ తిరిగి వచ్చింది. కారణం ఏమిటో? ఏముంటుంది? వారు ఆ ఇల్లు ఖాళీ చేసి ఉండొచ్చు. అలాగా? బాబు, మరొక విధంగా అనుకో. ధర్మమూర్తి ధర్మారావు గారు మీకు సర్వాన్ని ఇచ్చి వెళ్ళారు. సౌఖ్యంగా హాయిగా ఉండవలసింది పోయి ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. కావలసిన వాడిని కారణం చెప్తే మీ కష్టాన్ని తొలగించడానికి నేను ప్రయత్నిస్తాను. మానవ ప్రయత్నానికి మించింది మరొకటి ఏదో ఉందని నా అనుభవమే చెబుతోంది మేనేజర్ గారు. మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడు ఉనికి స్థిరంగా ఉండదు. ఉనికి సంపద కలిగినప్పుడు అనుభవించే యోగ్యత ఉండదు. ఆ రెండు ఉన్నప్పుడు నాన్న వాళ్ళు మనకు అందకుండా పోతారు. దీన్నే కాబోదు విధి విలాసం అంటారు. ఈ వేళ కన్నుల నీవే
సంపదలేలా స్వర్గాలేలా సంపదలేలా స్వర్గాలేలా నాలో సదమై నీవున్న వేళ కలసిన హృదయాలలో నాను రాము రాము ఈ పిల్లాడు ఎవరో తప్పిపోయినట్టున్నాడు వాళ్ళు వాళ్ళు కనిపిస్తే పప్పు చెప్పి ఇంటికి వచ్చేసి నేను కార్ తీసుకుంటా అలాగే సార్ ఏమిటండి వెతుకుతున్నారు అబ్బాయి కోసమేనా ఇడుగునండి మీ అబ్బాయి చాలావయ్యా లాటరీ టికెట్ పోగొట్టుకుని ఎత్తుక్కుంటుంటే మధ్య నీ గొడవ ఏంటి బాబు బాబు ఎక్కడికి వెళ్ళావరా బాబు ఏమైపోయారా బాబు బాబు ఏమండి ఈ కుర్రాడు ఎవరో మీకు తెలుసా తెలియదు నీకెక్కడ దొరికాడు నీ అబ్బాయేనా అవును రాము కొంచెం కునుకు పట్టింది కళ్ళు తెరి చూసేటప్పటికే లేడు గుండె ఆగిపోయింది దేవుళ్ళ వచ్చి కాపాడావు ఏమిటి రంగన్న ఇలా అయిపోయావు బిడ్డనే తీసుకు బయలుదేరేవే తల్లెక్కడ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది నా బ్రతికే అంతకారం అయిపోయింది అన్ని ఊళ్ళో తిరిగి ఇక్కడికి చేరాను మంచి చోటుకి వచ్చాడు నీ దేవుళ్ళు ఇక్కడ మేము కులాసాగానే ఉన్నాం అమ్మగారు బాగున్నారా కాలం చేసింది రంగన్న రంగన్న ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రంగన్న ఏమిటి అలా చూస్తున్నావు ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటున్నానా అంతా మా ప్రొపరేటర్ గారిదే అద్దె లేకుండా ఇంట్లో ఉండమన్నారు అయితే మీ యజమాని చాలా మంచివాడు అనుకుంటా మంచివాడు శ్రీరామచంద్రుడు అనుకో అలాంటి వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి రాధ వస్తున్నా వస్తున్నా మా చెల్లె రాధరంగన్నా రాధ నా బ్రతుకు ఒక మార్గం చూపించాడని చెప్పానే అవును ఆయన ఈ రంగన్న అలాగా నమస్కారం అండి నమస్కారం కష్ట సుఖాల తర్వాత మాట్లాడుకుందాం కానీ రంగనికి నాకు అన్నం వడ్డించు కాదు కాదు ముందు బాబుని తీసుకెళ్లి బొబ్బ తినిపించు నేను తినిపిస్తాను పర్వాలేదండి నేను తినిపిస్తాను అది కాదు సందేశిస్తాను ఎందుకు రంగన్న రాత పరాయిది కాదు మా చెల్లె ఇవ్వండి అరే రే 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 పిల్లగానే వచ్చేస్తున్నావే బంగారు బాబు బుజ్జి బాబు పిల్లి బాబు అన్నయ్య బాబు వాడు అమ్మని తీసుకురాలేదే అలాగా బాబు తెల్లలేని బిడ్డ అయితే బాబుని మన ఇంట్లో ఉంచుకుందా అన్నయ్య చూసావా రంగన్న మా చెల్లయ్య మనసు బాబు పేరేం పెట్టారు వెంకటేశ్వర్ వెంకటేశ్వర్లా మంచి పేరు ఈ వెంకటేశ్వర్లు అచ్చు తిరుపతి వెంకన్నలాగే ఉన్నాడు వెంకన్న వెంకన్నలా ఉండక సుబ్బన్నలా ఎలా ఉంటాడమ్మా లోపలికి తీసుకెళ్ళమ్మా సదరంగా నా స్నానం చేద్దాం రంగన్న ఏమిటది ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉంటాం నువ్వే చెప్పేవాడు పెద్ద జీవితంలో చీకటి కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు
అలాంటివి నువ్వే బెంగపడిపోతే ఎలా? అదేమీ లేదు. అమ్మా రాజా, పులుసు తీసుకురామా. వస్తున్నా. మా రాసమ్మ వంట చేసిందంటే నలభీమ పాకంలో ఉంది. పర్వాలేదు, బాబు నేను తీసుకుంటాగా. నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్ళ భలేవాడు తొందరే వచ్చింది అంటే నువ్వు ఇంకా చిన్నవాడు అనుకుంటున్నావా? వయసు ముదిరిన తర్వాత పెళ్లి చేసుకుంటే అందులో అందమేముంది? ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. వయసులో ఉన్న చెల్లెలు ఇంట్లో ఉండగా నేను పెళ్లి చేసుకుని పెళ్ళంతో కురుగుతూ ఉంటే ఎలా అవుతుందో తెలుసా? పసిపిల్లాడి చేతికి ఆడుకోవడానికి కట్టించినట్టు. ఎవరైనా సరే ఎదిగిన పిల్ల ఇంట్లో ఉందంటే ముందు ఆ పిల్ల పెళ్లి చేయాలి, తర్వాత మగాడి పెళ్లి చేయాలి. అబ్బే ఏం లేదు. అయితే అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపేదే మంచిది అనుకుంటాను, అందుకే ట్రంకాలు కూడా బుక్ చేశాను. హలో ట్రంకారా ఇవ్వండి. హలో హలో హలో, నేను ఆంజనేయులు మాట్లాడుతున్నాను. ఎవరు ఆంజనేయులు గారా? నేను రఘుని మాట్లాడుతున్నానండి. అయ్య గారు, అబ్బాయి గారా? నాన్నగారు ఎక్కడ? అమ్మగారు నాన్నగారు యాత్రలకు వెళ్ళారండి. సరే టాక్సీ డ్రైవర్ రంగంతో చెప్పండి. అతను ఎప్పుడో ఊరు వదిలిపెట్టో చెల్లిపోయాడండి బాబు. అతను ఎప్పుడో ఊరు విడిచి వెళ్ళిపోయాడా? ఆల్ రైట్. ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? అదే నాకు అర్థం కావాలి. రాణి గురించి పడ్డ శ్రమంతా వృధా అయిపోతుందేమో అనే భయంగా ఉంది. చూడు శారద, నువ్వు అమ్మాయిని ఎప్పుడు జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్. ఇంత ఎండలో ఎక్కడికి తిరిగి వస్తున్నా? ఏదైనా పని దొరుకుతుందేమోనని. అంటే నాతో మాట మాత్రం అయినా చెప్పకుండా నువ్వు పని కోసం తిరిగి వస్తున్నావు అనమాట. రంగన్న, ఇంతకాలం నువ్వు కష్టాల్లో నలిగావు, బాధలతో కృంగిపోయావు. కొంతకాలమైనా ఏ బాధల పంది లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండాలని నా కోరిక. ఇక నుంచి నాతో చెప్పకుండా నువ్వు విల్లు గదిలో వెళ్ళటానికి వీల్లే. రామ్, నువ్వు నా మీద చూపిస్తున్న అభిమానానికి నేను ఎంతో ఆనందిస్తున్నా. ఊరికే తిరిగి కూర్చోవడం నాకు ఇష్టం లేదు. నిజంగా నువ్వు నా మంచి కోరితే ఏదైనా పంచుకోవచ్చు, నాకంతే చాలు. నీకు పనిగా కావాల్సింది నేను చూపిస్తాను. సార్, మేనేజర్ గారు, ఇతని పేరు రంగన్న. నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి విశేషం? ఈయన ఒకసారి నన్ను ఇబ్బందుల నుంచి కాపాడి నాకు డ్రైవర్ పని నేర్పి నన్ను ఇంతటి వాణి చేశారు. వీరికి మన కంపెనీ లేదన్న డ్రైవర్ పని ఇప్పిస్తే. నేనా? ఇదిగో రాను, నీ మాట అంటే మన బాస్కు ఎంతో విలువ. ఒక్క మాట నువ్వే చెప్పేయకూడదు. కాదు సార్, వారంటే నాకు భయం. మీరు కూడా ఒక మాట వేస్తే. సరే విడిచిపెట్టావుగా. నేను కూడా రానండి. అక్కర్లేదు, నీ గురించి మేము మాట్లాడతాంగా. బాబు. ఏ మేనేజర్ గారు? మన రాము నీతో ఏదో మాట్లాడాలని వచ్చాడు. అలాగా, ఏం రాము? ఏమీ లేదండి, నాకు కావాల్సిన ఒక డ్రైవర్ పని లేకుండా బాధపడుతున్నాడు.
చాలా మంచివాడు. అతన్ని మన కంపెనీలో ట్యాక్సీ డ్రైవర్గా ఉంచితే బాగానే ఉంటుంది, కానీ ఖాళీ ఉండాలిగా. ఏం మేనేజర్ గారు, ఒక డ్రైవర్ తన చెల్లెలు పెళ్ళని సెలవు పెట్టాడు, ఇంకా ఎవరిని పెట్టలేదుగా. ఆ పోస్ట్ మన రాము స్నేహితుడికి ఇవ్వండి, తర్వాత చూసుకుందాం. ఆ డ్రైవర్ ఎక్కడ పిలుస్తానండి? అక్కర్లేదు, మన మేనేజర్ గారు చూశారుగా. చూశారు. అయితే సరే, చాలా సంతోషం బాబు. ఏం రాము, ప్రొపరేటర్ గారు ఏమన్నారు? అయిపోయి రంగన్న, నీకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం. ఇదిగో రంగన్న, నీ గురించి మా రాము ఎంతో గ్యారంటీ ఇచ్చాడు, నిలబెట్టుకోవాల్సమా? అలాగే సార్. ఏడు బాబు, ఏడుస్తున్నావు? నన్ను పనిలోకి వెళ్లకుండా ఇంట్లో ఉండు మన ఏడు పంత. ఇంట్లో ఉంటారా? ఎందుకు బంగారం లాంటి బాబు నేర్పించడానికా? ఓ బాబు ఉంటమ్మా, నాన్ను కొట్టారా? నాన్న గారు పని చెబుతా ఉండు. ఆ బంగారు తండ్రి ఏడకమ్మా, ఏడక్క ముచ్చాను ముట్ట తెచ్చాను ముట్ట పచ్చ 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 పచ్చ. చూసారా చూసారా బాబు అమ్మా అంటున్నాడు. పాపం అమ్మలేని బిడ్డ, ఏ అమ్మాయిని చూసినా అమ్మే అనుకుంటాడు. సరే సరే, మీకు టైం అయింది, మీరు పనిలోకి వెళ్ళచ్చు. ఏం బాబు వెళ్ళారా? బాబు అబ్బాయి, అమ్మా నాన్న ఏమిటి రాక, ఉత్తరం కూడా రాయలేదే. ఇల్లు విడిచిపెట్టి చాలా రోజులైందిగా. అదే రంకాలు చేస్తే మన గుమస్తా చెప్పాడు యాత్రలకు వెళ్ళారు అని. రంకాలు చేసావా? అంత అర్జెంట్ పని వచ్చింది బాబు. మరేం లేదు నాన్న, మన రంగన్న చెల్లెలు రానిలేదు. ఆత్మహత్య చేసుకుంటాడుగా, ఇంకా దాని పీడ మనకెందుకు? అది కాదమ్మా బాబు, రంగన్న భార్య బిడ్డనికని సరిపోయింది. ఆ బాధ భరించలేక రంగన్న ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దీని అంతటికి కారణం ఎవరు బాబు? అదే ఆ పాపిస్తుందే. అబ్బాబ్బా, నేను చెప్పేది వినకుండానే మీరు ఏమిటి మాట్లాడితేలా? ఆ రాణి బ్రతికే ఉందా అన్న? రాణి బ్రతికే ఉందా? నేను నమ్మను. బ్రతికించిన వాడిని నేనేనమ్మా. నువ్వనేది ఏమిటి బాబు? నాన్న, ఆ రోజు మన ఊరు నుంచి కారులో బయలుదేరాని జ్ఞాపకం ఉందా? అవును. వచ్చే దాంట్లోనే ఈ సంఘటన జరిగింది. ఏట్లో పడిన అమ్మాయిని కాపాడి మన హాస్పిటల్కి తీసుకొచ్చాను. అంటే ఆమె ఇప్పుడు ఇక్కడే ఉందా? అవును నాన్న. ఇప్పుడే నీకేమన్నా గుడ్డి ఉందా? చెడిపోయింది అని తీసుకొచ్చి హాస్పిటల్లో పెడతావా? నలుగురు ఎవరు కొట్టారు? అమ్మా, లోకానికి భయపడి మంచి పనులు చేయడం మానేస్తామా? ఇది మంచి పని అని నువ్వు అనుకోవచ్చు. ఆ రాణిని తెలిసిన ప్రతి ఒక్కరూ ఆమెను అసహించుకుంటున్నారా? దేవుళ్ళాటి రంగన్న కుటుంబానికే చిచ్చు పెట్టింది. జరిగింది ఏదో జరిగిపోయింది. ఆమెను వెంటనే ఇక్కడి నుంచి పంపించడం అందరికీ మంచిదిరా నాన్న. ఇలాంటి మాటలు మీరంటారు అనుకోలేదు. అమ్మా, నీటి గుంటలో తేలిపోయే పురుగులు కాదమ్మా మనం చూడవలసింది, అందులో కనిపించే చంద్రబింబాన్ని. అంటే నాన్న, తప్పు చేయని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఒక్కరైనా ఉన్నారా? అలాగని తప్పు చేయడం ఓపెన్ నేను చెప్పడం లేదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, కానీ ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం మనమివ్వాలి. అప్పుడే మంచికి మానవత్వానికి మోక్షం ఉంటుంది. నా ఉద్దేశం ఒక్కటి, సంఘానికి భయపడి తాను నమ్ముకున్న సత్యాన్ని ధర్మాన్ని విస్మరించే మానవుడు మానవుడు కాదు, దానవుడితో సమానం. అందుకే ఇప్పుడు నేను చేసిన పని మంచి అనుకుంటున్నాను. మంచి అని అంటాను కూడా. రఘు, నిన్ను కన్న నేను ధన్యులురా. లోకాచార ప్రకారం మీ అమ్మతో పాటు నేను ఏదో వాగేశాను. నేను నీ తండ్రి అని చెప్పుకుంటే అందం లేదురా. నువ్వు నా బిడ్డవు అని చెప్పుకోవడంలో ఆనందం ఉంది నాయన. నాన్న రఘు, నాన్న రఘు, చూడలుడు పక్కని వెళ్ళిపోతానండి ఉంది బాబా. అత్తయ్య ఇదేమిటి, వీడు ఇక్కడ కూడా దాపరించాడు. తమ్ముడు, నువ్వు మిలిటరీకి వెళ్ళిపోయావని ఊళ్ళో అందరూ చెప్పుకుంటుంటే నేను ఎంత ఏడ్చాననుకున్నావు? మిలిటరీకి వెళ్ళిపోయినా బాగుండేది, తిని విరగడైపోయా. ఏమిరా, నీకేం కర్మ వచ్చింది ఊళ్ళు తిరగడానికి? నువ్వు అతయ్య తిరగడం లేదేంటి? మీరేమైనా ఇంట్లో కూర్చున్నారా? అల్లుడు, అసలు విషయం చెప్పేయాలడు. అమ్మా, ఆ అమ్మాయి ఎవరో తెలుసినా? నీకు కాబోయే మరదలు, పేరు పంకజం. తమ్ముడు ఏమిటా ఇది, చూస్తూ చూస్తూ ఈ నరసమని పెళ్లి చేసుకుంటావట? అక్కయ్య, పెళ్లి అనుకున్న తర్వాతనే నరసయింది. వాళ్ళకి భయం పోవడానికి నేనే పనిలో పెట్టానమ్మా. ఆ అమ్మాయి ఎవరో తెలుసునా? మన సుబ్బారాయుడు గారు గారు వారి అమ్మాయి. ఎవరు? మన పొడా సుబ్బారాయుడు. అవునమ్మా, ఆగ్రహం చుట్ల కంపెనీ మాట. వేరా, వారి ఇంట్లో ప్రవేశించి వాళ్ళ అమ్మాయిని కూడా ఎదిగేసావు మాట. చూడవుడు మీ నాన్న. మీ బావయ్యగా అమ్మాయి పంకజం, మీ నాన్నగారు వస్తున్నట్టుగా టెలిగ్రామ్ ఇచ్చారమ్మా. ఆ మాట వినగానే చూడండి మొహం దాకలాగైంది.
రంగను కలిసేసి యాక్సిడెంట్ అయింది. అవునమ్మా, మీ అన్నయ్య గారి అక్షిగా తీసుకురామని మేనేజర్ గారు చెప్పారు. అబ్బాయి వెళ్ళేది కదా. వాడికి ఏం తెలుసుందమ్మా, నేను వెళ్ళొస్తాను. మాట్లాడరు, నిన్ను టాక్సీ డ్రైవర్ గా పెట్టుకుంది బ్లాక్ మార్కెట్ కేసు పట్టబడానికి కాదు. ఇలాంటి అన్యాయం కళ్ళెదురుగా జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోక వద్దనిస్తానంట. 20,000 రూపాయలు టాక్సీ తుక్కైపోయింది, ఎవరిస్తారు దీనికి డబ్బు? సమాధానం చెప్పే. మేనేజర్ ఏమిటా గొడవ? ప్రొపరేటర్ గారు ఆనాడే సత్యా ఉన్నా, ఇంకా బ్రతికే ఉన్నా. నా కుటుంబాన్ని సర్వనాశనం చేసింది చాలక, సిగ్గు రేట ఇంకా బావ అని పిలుస్తున్నావు. నన్ను అపార్థం చేసుకోవచ్చు. అజ్ఞానంలో నేను చేసిన పొరపాటికి అనుక్షణం నరకాన్ని అనుభవిస్తున్నాను. నా మాట నమ్ము బావు. ఇంకా నమ్మమంటావా? కన్నా బిడ్డలా చూసుకున్నందుకు నువ్వు మా కుటుంబానికి ఏం చేశావు? నా వంశానికి ఏ మద్దతు ఇచ్చావు? నా మాన మర్యాదలు మంట కలిపా, నా పరువు ప్రతిష్టలకు అంగపాలు చేసి నువ్వు ఇక్కడ సుఖభాగాలు అనుభవిస్తున్నావు. లేదు బాబా, లేదు. నీ కన్నీరు నా మనసును మార్చింది. గతి లేక నీ దగ్గర నౌకరీ ఇచ్చేది, నీ డబ్బుతో బ్రతుకుతున్నాను. నీలాంటి నీచుడి దగ్గర పనిచేసే కంటే సావదే నేను. ఆవేశపడతా, నీ వలుకున్నంత నీచుని కాదు. ఇప్పటికైనా నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఒకే నీడలో వరసైన పెళ్లి కాని ఇద్దరు యువతీ యువకులుంటే ప్రకృతి వాళ్ళని పరవశింపజేస్తుంది, అనుకోని తప్పును శాపంగా ప్రసాదిస్తుంది. ఆ తప్పుకు వాళ్ళిద్దరే బాధ్యత అనుకోవటం అంత మంచిది కాదు. అదిగో ఆ అన్నాడు ఈ ఆవేశానికే గురి కాకుండా ఆలోచనకి తవిస్తే మన కుటుంబం ఇన్ని కష్టాలు పాలేదు కాదు. చెట్టుకొక్కళ్ళు పుట్టుకొక్కళ్ళు అయి ఉండే వాళ్ళం కాదు. నీ మీద ఉండే భయంతో భక్తితో నోరు విప్పలేని స్థితిలో నేనుంటే తను చెదరగొట్టి బెదరగొట్టి ఇంటి నుంచి చదివేశం. అప్పుడు ఈ నిజం చెప్పే అవకాశం నాకు ఎక్కడుంది బావా? ఇప్పుడు కూడా దేవుడి మీద ప్రమాణం చేసి ఒక్క నిజం చెబుతున్నా. నువ్వు అక్క ఒప్పుకుంటే రాణిని నా భార్యగా తీసుకుందామని గంభీరాస్తో ఎదురు చూస్తున్నాను. ఆమె కోసమే బ్రతుకున్నాననేది నా అంతాత్మకే తెలుసు. నా మీద నా మాట మీద నమ్మకం లేకపోతే నేను ఇంకా దుర్మార్గుడని నువ్వు భావిస్తే బావా, నీ రెండు చేతులతో నా పీకను నువ్వు చంపేపోవాలి. తండ్రి లాంటి వాడు నీ చేతిలో తమట కంటే కావస్తుంటే చంపు బావా. రాణి అన్నయ్య, ప్రత్యే ఉన్నావా అమ్మా? రావాలనుకున్న నన్ను ఈ డాక్టర్ గారే బ్రతికించారన్నయ్య. డాక్టర్, మీకు ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలో అర్థం కావట్లేదు. మీరు బ్రతికించింది మా చెల్లెండే కాదు డాక్టర్, మమ్మల్ని అందరినీ బ్రతికించారు. అమ్మ రాణి, చూడమ్మా నా ఆవేశం ఎన్ని అనర్థాలకు దారితీసిందో. ఉంటామ్మా. మామ లాంటి నీ ముఖాలు ఉంది లేదమ్మా. అన్నయ్య, పసుపు కుంకుమతో 1000 ఏళ్ళు వచ్చిందమ్మా. చిన్నవాడివైనా నువ్వు అన్న మాటల్లో చాలా అర్థం. తప్పు మీది కాదు బాబు, నాది. ఆనాడు నువ్వు కారు కింద పడి చచ్చిపోయావు అనుకుని నా చెల్లెలు పొట్టు తుడిచి విధవను చేశాను. నీ చల్లని చేతులతో ఈ పూను నా చెల్లెలు తల్లో తిరిగి నేను చేసిన పాపానికి ఉపశాంతి కలిగించు బాబు. బాబు కన్నె కర్పూరంతో సమానమన్నావు. అది వెలిగి హారతిగా మారినప్పుడే ఆడదిగా రూపొందుతుందన్నావు. నీ మాట ప్రకారమే ఈ కర్పూరాన్ని ఇప్పుడే దేవుడికి హారతిగా ఇచ్చాను. నువ్వెక్కడున్నా ఈ దంపతుల్ని మనసారా ఆశీర్వదించు సీత. అన్నయ్య, బదిలి ఎక్కడుందన్నయ్య? అన్నయ్య, వదిన మాటలోనే వచ్చింది. అక్క వదిన అమ్మా రాణి,
ఈమె మీ వదిన కాదమ్మా. అనాథరమై తిరుగుతున్న నన్ను బిడ్డను చేరదీసి కాపాడిన దేవత మన రాము చెల్లెలు. అయితే వదిన ఎక్కడుందన్నయ్యా? పసుపు కుంకుమతో ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోయింది. ఇది గంటతడి పెట్టవలసిన సమయం కాదమ్మా. వదిన ఏ లోకంగా ఉన్నా ఇప్పుడు ఆనందిస్తూనే ఉంటుందమ్మా. మీ అన్నయ్య నువ్వు నాకెంతో సహాయం చేశారు, అందువల్లే నా వాళ్ళందరినీ కలుసుకోగలిగాను. మీ మేలు 1000 జన్మలకైనా తీర్చుకోలేను. అందరి దగ్గర అన్నయ్య బావా నన్ను ఆపడానికి ఎవరో ప్రయత్నించు. అన్నయ్య పెంచిన ప్రేమేం తక్కువ ఏంది కాదు. బాబు లేకుండా నేను బ్రతకలేను అన్నయ్య. చూడరంగన్న, నీ బిడ్డని ప్రాణంగా చూసుకున్న అమ్మాయిని బాధపెట్టడం న్యాయం అంటావా? బిడ్డని నా మాటని తిరిగి తీసుకో అమ్మా. రంగన్న, ఆ బిడ్డకు తల్లి కావాలిగా, అందుకని. ఆ మాట మాత్రం అనకండి. తనువులు వేరైనా ఒకే ప్రాణంగా మసలుకున్న నా సీతను నేను మర్చిపోలేను. ఆమె నిద్రిస్తున్న నా గుండెల్లో వేరొకరికి చోటు ఉండదు, ఉండకూడదు. నిజమైన ఆడదానికి ఒకే భర్త, నిజాయితీ అయిన మగవాడికి ఒకే భార్య. ఇదే నా జీవితానికి ఆదర్శం. నిజానికి రాధ నా చెల్లెళ్ళండి. నా చెల్లెలు రాణి లేనప్పుడు ఆమె స్థానంలో నిలిచి నన్ను కాపాడింది. వయస్సులో ఉన్న చెల్లెల పట్ల అన్న బాధ్యతలేమిటో ఇప్పుడు బాగా తెలుసుకున్నాను. అందుకే ఈమె గురించి మిమ్మల్ని ఒక కోరిక కోరాలనుకుంటున్నాను. ఏమిటి రంగన్న, సంశయించకుండా చెప్పు. నీ మాట నేనే కాదు, ఇక్కడ ఎవ్వరూ కాదంట. ఒకనాడు గుణవంతురాలు పేదరాలు అయిన పిల్లనే మీ కోడలుగా చేసుకోవాలనుకున్నారు, అవును కదూ? అవును. అలాంటి గుణవంతురాలు నా చెల్లెల్లాంటి రాధను మీ కోడలుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాను. తాను ఒకటి తలిస్తే దయం ఒకటి తలిచాడని. సరే ప్రభు, నేను ఒకటి నేనే ఆ విషయం ఎప్పుడు చెప్పాను. నా ఇష్టం నీకు ఇచ్చుడు కదా రంగన్న. నువ్వు మట్టిలో మాణిక్యాన్ని, నీ ఇష్ట ప్రకారమే నీ పెళ్లి నీ చేతుల మీదనే చారించారు. బాబు గారు, నేనెంత అదృష్టవంతుని బాబు గారు. రాము, నీ ఉద్దేశం ఏమిటి? నీ సదుద్దేశాన్ని కాదనే శక్తి మాలో ఎవరికి లేదు. ఇంతవరకు నా ఒక్కరికే జీవన మార్గం చూపావనుకున్నా, కానీ నా చెల్లెలు బ్రతికే వెలుగుబాటును చూపిన సహృదయుడి బాబు గారు అన్నట్టు నిజంగా నువ్వు మట్టిలో మాణిక్యాన్ని ఏమిటంటే ఆ పొలికేకరు కరే అన్న బాబు గారు రెండే ఈ చిరకాయ ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్ళిళ్ళు.